नमस्ते गिरिगर श्रीनिवास गारे, गुड मॉर्निंग। गुड मॉर्निंग, गुड मॉर्निंग अंडे। హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాలగారు, స్పెషల్ స్పెషల్గా అనౌన్స్మెంట్ ఏం లేదు. ఒక 1 or 2 మినిట్స్ స్టార్ట్ చేసి, ఒక 1 మినిట్ 2 మినిట్స్ చూసి స్టార్ట్ చేసాను సార్. ఓకే, 11:04కి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ లోపల నేను అటెండ్ అయితే నేను ఫీడ్బ్యాక్ తీసుకోండి. నేను నా సెషన్ అటెండ్ అయ్యారా గిరి గారిది ఎవరైనా, సో ఏదైనా మీ 1 or 2 ఫీడ్బ్యాక్స్ మీరు ఎవరైనా షేర్ చేస్తే ఎలా ఉంది ఏంటి అని, దట్ విల్ బి గుడ్ అండి. నిన్న గిరి గారి సెషన్ 3 to 5 అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్స్. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు అండి, ఇది క్యూఎండే కదా. అందరూ కూడా నేను అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా యూ కెన్ అన్మ్యూట్ అంటారు. ఎక్సలెంట్ అండి, ప్రాక్టీస్ చేయడమే కష్టం. ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, 7:04 అయింది, నేను స్టార్ట్ చేస్తున్నాను. నమస్కారం అందరికి, నా పేరు బాల, నేను మెంబర్ ఆఫ్ సిహెచ్డిహెచ్సి. లాస్ట్ వీక్ నేను నా ఎక్స్పీరియన్సెస్ అండ్ ర్యాండమ్ రెఫరెన్సెస్ ఇన్ మై లైఫ్, అంటే నా డైలీ లైఫ్లో, రెగ్యులర్ లైఫ్లో ఉంటూ ఏ విధంగా కొద్దిగా జేవీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ సస్టైనబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అనే విషయం మీద డిస్కషన్ అయింది లాస్ట్ క్లాస్లో. ఈరోజు నేను మా కిడ్స్తో, అంటే మా పిల్లలతో నేను బెంగళూరులో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు కొన్ని నేచర్కి దగ్గర ఉండేటట్టు అగ్రికల్చర్ సైడ్ వాళ్ళ కొద్దిగా ఇంట్రెస్ట్ కల్పించడానికి నేను చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ నేను మీతో షేర్ చేస్తాను. అలాగే ఫార్మింగ్ సంబంధించిన కొన్ని విషయాలు, నేను చూస్తున్న విధానం, నేను అబ్జర్వ్ చేసిన విధానం మీతో షేర్ చేస్తా. దాంట్లో మనం పాజిటివ్ నెగిటివ్ ఏం చూడట్లేదు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ జనరిక్ ఇన్ఫర్మేషన్, న్యూట్రల్గా మనం దాన్ని ప్రాసెస్ చేస్తాం అంతే. ఆ ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళు ఇలా చేశారనో, లేకపోతే వీళ్ళు ఇలా చేయాలనో, లేకపోతే గవర్నమెంట్ చేయాలనో, మనం చేయాలనే పర్సెప్షన్లో మాత్రం దాన్ని మనము డిస్కషన్ చేయట్లేదు. అది నా అబ్జర్వేషన్. నేను ల్యాండ్, నాకు ల్యాండ్ ఉందన్నమాట, దాన్ని ఫార్మింగ్ ఇచ్చినప్పుడు లేదా ఫార్మర్స్ నేను మాట్లాడినప్పుడు లేదా నేను చేద్దామని ఆ ఫార్మింగ్ సైట్కి వెళ్ళినప్పుడు కానీ ఎదురైన ఇబ్బందులు,
ఫార్మింగ్లో ఇన్ జనరల్గా నేను 10-15 సంవత్సరాల కింద అబ్జర్వ్ చేసిన ట్రెండ్ మీతో షేర్ చేస్తాను అనమాట. అది ఆ స్లైడ్ ఫోర్త్ స్లైడ్ మేబీ థర్డ్ స్లైడ్. యా సో లెట్ స్టార్ట్. నా మేజర్ పాయింట్ లేదా మోటివేషన్ బిహైండ్ పిల్లలకి అగ్రికల్చర్ షేర్ చేయడంలో ఏంటంటే అండి, నాలెడ్జ్ అనేది మనము పిల్లలకి వంశపారంపరంగా ఇవ్వగలుగుతాం కానీ ప్రాపర్టీ కాదు. లేదా ప్రాపర్టీ ఇచ్చిన నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళు దాన్ని సరిగా ఉపయోగించలేరు లేదా దాన్ని దుర్వినియోగపరుస్తారని నా ప్రగాఢ నమ్మకం. అందుకని నేను మోస్ట్లీ పిల్లలకి సాధ్యమైనంత వరకు నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. సో అది ఏదైనా కావచ్చు, ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ సైడ్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ సైడ్ నేను నాకు చేతనైనంత మా ఇంట్లో మా ఫ్యామిలీలో అప్రూవల్ ఉండి అకామిడేట్ అవ్వగలిగినవన్నీ చేస్తుంటాను అనమాట చిన్నగా. సో అందుకనే నేనేమనుకుంటానంటే నాలెడ్జే పిల్లలకి మనం ఇవ్వగలుగుతాము. ఫండ్స్ కానీ డబ్బులు కానీ ప్రాపర్టీ కానీ ఇల్లులు కానీ అవన్నీ ఏది ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారని గ్యారంటీ లేదు. తీసుకెళ్తారని గ్యారంటీ ఎప్పుడు ఉంటుంది అని అంటే, చెప్పండి సార్. బిగ్ స్క్రీన్ చేస్తారా? బిగ్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్, ప్రెజెంటేషన్ మోడ్ వచ్చిందా? ఓకే, థ్యాంక్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్ని ఆర్ఎండీస్ చేశాను, అంటే కొన్ని రీసెర్చెస్ నేను నా ఓన్గా చేసినాయి అండ్ నాకు బాగా వర్కౌట్ అయ్యాయి మా ఇంట్లో. ఎందుకంటే అవి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేవి కావు, ప్లస్ పిల్లలతో నేను స్పెండ్ చేయాల్సిన టైంలో వాళ్ళతో పాటు వాళ్ళకి నేను నేర్పించాల్సిన కూడా చేయగలిగాను అనమాట. సో ఇదంతా ఎందుకు అయింది, మరి ఫార్మర్స్ ఫార్మింగ్ గురించి పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటే, సేమ్ అందే అందరం మనం అనుకుంటున్నట్టు ఇంట్లో రేపు మన పిల్లలు అమ్మ నాన్న ఈ రైస్ ఏ చెట్టు కాస్తున్న క్వశ్చన్స్ అడగకుండా, లేదా వాళ్ళు తినేటప్పుడు ఇంట్లో రైస్ కానీ ఏదైనా కానీ వాళ్ళ ప్లేట్లో ఫుడ్ అనేది ఎలా వస్తుంది, ఏంటి, ఎంత కష్టపడి వస్తుందని తెలిస్తే బేసికల్గా దానికి వాళ్ళే న్యాయం చేస్తారు. నేను సపరేట్గా దాని గురించి ఇది ఇట్లా చేయండి అని ప్రతిసారి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పడానికి నేను ఉంటానో ఉండనో తెలియదు. ఫ్యూచర్ అనేది అన్సర్టైన్. మనం ఉన్నంతసేపు మన ఉన్నంతసేపు మన రోల్ ఏంటో మనం సాటిస్ఫై చేస్తే మన పర్పస్ సాల్వ్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని నావి నాకుండే క్వశ్చన్స్కి ఇవి నేను చేసినప్పుడు నాకు కొద్దిగా బాగా అనిపించింది, అది మీతో షేర్ చేసుకుంటాను. ఫార్మింగ్ అనేది పిల్లలు చెప్పినప్పుడు ఒక రోజులో అయ్యేది కాదండి, 2 రోజుల్లో వాళ్ళకు వచ్చేసాను అనుకోలేము. మనం చాలా మెథడ్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో నేను ఫాలో అయిన మెథడ్ అంటే మెథడ్స్ వచ్చేసి పిల్లలతో ప్రతిసారి మనం ఫార్మింగ్ గురించి మాట్లాడడం, వీలైనంత వరకు ఏదన్నా వచ్చిన ఒక 10-15 టాపిక్స్ మనం ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు వాటిలో 1-2 ఫార్మింగ్ సంబంధించినవి మాట్లాడుతుండాలన్నమాట. వీలైతే వాళ్ళని ఎప్పుడన్నా పొలాలు గట్లకి తీసుకెళ్ళి వాళ్ళ మట్టిలో బురదలో ఆడుకోవడము, మట్టితో ఆడుకోవడం వాళ్ళు ఎంకరేజ్ చేస్తుండాలన్నమాట. దాని ద్వారా వాళ్ళకి ఏం తెలుస్తుందంటే అట్లీస్ట్ ఒక ఫార్మింగ్ ఫీల్డ్ లా ఉంటుంది, ఇలా మనం వెళ్ళొచ్చు, ఓకే మన ఇంట్లో ఏమనరు ఫార్మింగ్ చేస్తే, లేదా ఫార్మింగ్ కూడా ఎంకరేజబుల్ అనే చిన్న పాజిటివ్ థాట్ వస్తుంది అనమాట. అంత మాత్రాన వాళ్ళు అక్కడికే ఫార్మర్స్ అయిపోతారని కాదు, అది డిఫరెంట్ ప్రాసెస్ ఆల్టుగెదర్. సీడ్ కలెక్షన్ అయితే సీడ్స్ అనేవి జనరల్గా బయట అమ్ముతుంటారు, మనం తీసుకుంటుంటాం, అది కాదు యాక్చువల్ సీడ్ కలెక్షన్ అంటే. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఊరికి వెళ్ళాము, ఎక్కడన్నా మనకు ఏదైనా ఆగాము ప్లేస్లో, ఎక్కడ టైం ఉంది, అక్కడ మనం ఏదో చెట్టుకు సంబంధించిన నార్మల్గా ఒక చెట్టు ఉంటుంది, దానికి సంబంధించిన సీడ్స్ పడుతుంటాయి కింద, వాటిని మనం తీసుకొని టైం ఉంటే అక్కడికక్కడే వాళ్ళకి చూపించడం, ఇలా సీడ్స్ వస్తాయి వీటిని ప్రిజర్వ్ చేయండి అని. వీలైతే వాటిని మనం ఒక పేపర్లో ప్యాక్ చేసి వాళ్ళతో అలా కొన్ని లైక్ ఒక బ్యాగ్లో 20-30 సీడ్స్ ఒక 3 నెలల పరిధిలో చేయొచ్చు అనమాట. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా టమాటో లేదా అది బాగా పండిపోయి ఉంటుంది దాంట్లో ఉండే సీడ్స్ తీయడము. నేను కొనమని ఎందుకు ఎంకరేజ్ చేయను అని అంటే, జనరల్గా అది ఒకటి అలవాటు అయిపోతుంది అనమాట. లార్జర్గా మనం ఫ్యూచర్లో చూసినప్పుడు సీడ్స్ మనం కొనడం అనేది కరెక్ట్ కాదండి, ఎందుకంటే అది వ్యవసాయం కాదు, లేదా అది మనం నేర్పించే నాలెడ్జ్ కాదు పిల్లలకి. నేచర్లో బై నేచర్ వచ్చేది, న్యాచురల్గా వచ్చే వాటిని సీడ్స్ని మనము మనతో ప్రిజర్వ్ చేసుకుని వాటిని మనతో పాటు మనం ఎలా కంటిన్యూ చేస్తామో అలా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. కొన్ని సమయాల్లో సీడ్స్ కొనొచ్చు, ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర లేదు అండ్ ఎక్కడన్నా అవైలబుల్ ఉంది అన్నప్పుడు, అంటే న్యాచురల్గా సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళు ఒక నామినల్ ప్రైస్కి ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ వాటిని మెయింటైన్ చేయడం వాళ్ళు ఖర్చులు అవుతున్నాయి అన్నప్పుడు అలాంటి ప్లేస్లో తీసుకోవచ్చు. కానీ అది మీరు ఫార్మింగ్కి వెళ్ళినప్పుడు ఒక లార్జ్ పెద్ద స్కేల్లో లైక్ ఓకే నాకు ఒక 2-3 ఎకరాలు ఏదో సమ్ ఎంత ప్రొడక్షన్ చేస్తాను అని ఇది నేను డెడికేట్ అయ్యాను అనే టైంకి, ఈ రోజుకి మాత్రం పిల్లలతో మనం ఏ సీడ్ అయినా ఏ పండు కట్ చేసినా ఏమొచ్చినా సీడ్స్ వస్తాయండి,
కాకపోతే మన ప్రాబ్లం ఏంటంటే ఈ సీట్స్ కలెక్షన్ చేయిస్తారు పిల్లలతో కరెక్టే, తర్వాత వాళ్ళు మళ్ళీ అడుగుతారు ఈ సీట్స్ నేను చేస్తామని తర్వాత. సో ఆ ఆన్సర్ చేయడానికి నేనేమంటానంటే, మోస్ట్లీ న్యాచురల్ గా దొరికే సీట్స్, ఏ సీడ్ అయినా మనం బయట తీసుకొని వాటిని మళ్ళీ మనం ఒక సాయిల్ పాడ్ లేదా మట్టి కుండలో పెట్టి దాన్ని పెడితే అది మొలకెత్తేటట్టు ఉండేటట్టు చూసుకోవడం బెటర్ అనమాట అలాంటి సీడ్స్. సో న్యాచురల్ గా ఉండే సీడ్స్ అన్ని ఈ లొకాలిటీలో, మన లొకాలిటీలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ రీజియన్లో దొరికే సీడ్స్ అన్ని గ్రో అవుతాయి ఇన్ జనరల్. సో ఇలాంటి వాటిలో అలా సీడ్స్ కలెక్షన్ చేయడం, లాస్ట్ టైం బెంగళూరులో ఉన్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించిన సీడ్స్ మేము అరౌండ్ 100 సీడ్స్ కలెక్ట్ చేసాం ఇలాగే క్యాజువల్ గా రోజు వాకింగ్ వెళ్తూ అక్కడ ఆ టైంలో ఆ సీజన్లో. ఏంటంటే వారానికి ఒక ఏదో ఒక చెట్టు ఏదో ఒక టైంలో పువ్వులు కాయలు అలా ఇస్తుండే అనమాట. దాన్ని బట్టి పిల్లలకు తెలుస్తుంటుంది ఓకే సీడ్స్ అనేవి వస్తే ఇది ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూటీ, ప్రతి చెట్టు దాని యూనో వంశం కంటిన్యూ అవడానికి సీడ్స్ ఇస్తుంది అనేది ఎస్టాబ్లిష్ అవుద్ది పిల్లలు. సో అలాంటప్పుడు భయం ఉండదు ఏమని, ఓకే రేపు ఈ సీడ్స్ అయిపోతే ఏమైపోతాయని. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉండడానికి సీడ్ కలెక్షన్ అనమాట. సాయిల్ పాట్స్, సాయిల్ పాట్స్ అంటే ఏం లేదండి, మా ఇంటి పక్కన ఏదైనా మట్టి ఉంటే అది తీసుకొచ్చి దాంట్లో కొద్దిగా మాన్యూర్ కలిపి, మాన్యూర్ అంటే మళ్ళీ ఎక్కడో కొనడం కాదు, నేను జనరల్ గా అయితే ఏదన్నా దగ్గరలో రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ యూనో ఆవు పేడ ఏదన్నా ఒక దగ్గర కుప్పేస్తుంటారు, వాళ్ళని అడిగి నేను తీసుకొచ్చాను అది కవర్లు తీసుకొచ్చి. మన ఇంటి పక్కనే చుట్టుపక్కల ఏదైనా మట్టి ఉంటే దాన్ని కొద్దిగా యూనో మెత్తగా కలిపి దీంతో కలిపి అంత మాన్యూర్ లాగా అంత రెడీ చేసి దాన్ని ఒక కుండలో పెట్టడం అనమాట. ఈ సాయిల్ పాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్రియేట్ చేయడం పిల్లలతో నా ఉద్దేశంలో. సో సో దట్ వాళ్ళకి ఓకే మట్టి అనేది మన ఈ బేస్ అన్నిటికీ, చెట్లు పెరగడానికి కానీ ఏదైనా ఇవి చెట్లు ఇవి డైరెక్ట్ ఆకాశంలో రావు అనే మిత్ పోదే అనమాట. మా పిల్లలకి అలా ఉండేదన్నమాట, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి అనేది. సో ఒక ఈ ఈ కలెక్ట్ అయిన సీడ్స్ ని వీళ్ళతో సాయిల్ పాట్స్ చేయించి వాటిలో పెట్టడం, వాటిని గ్రో అవడం. సో క్రియేటింగ్ సాయిల్ పాట్స్ అంటే చాలా మటుకు ఏమవుతుందంటే, మనము బయట నుండి కుండీలు అవి కొనుక్కొస్తుంటాము, మన దగ్గర చేయడానికి ఏం లేనప్పుడు అది తప్పదు. కాకపోతే నేనేమంటా, మనం చాలా మాట్లాడుతుంటాం మనం వేస్ట్ ని రీసైకిల్ చేయాలి అని అదని ఇదని. సో పాలిథిన్ కవర్స్ కూడా చాలా మంచి హెల్ప్ అవుతాయండి. ఒక ఒక 10 కవర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక దాంట్లో ఒకటి 10 కవర్స్ ని మీరు బ్యాగ్ చేసి వాటిని పిన్ చేస్తే అదో మంచి బ్యాగ్ అవుతుంది అనమాట. దాంట్లో సాయిల్ పెట్టండి, అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాలు వస్తుంది పాలిథిన్ కవర్, ఇంతకంటే ఇంకెవరు బాగా వాడలేరేమో మనం. ఆ 2 సంవత్సరాలు అయినాక వాటిని మళ్ళీ మీరు తీసి ప్రాసెస్ చేసి ఈ రీసైకిల్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేసుకుంటారు. సో అట్లా ప్రతి ఒక్కటి ఏదైనా డబ్బా ఉంటే దాన్ని కట్ చేసి దాంట్లో సాయిల్ పెట్టడం, దాంట్లో సీడ్ పెట్టడం, ఇదే చేయించి చేయిస్తుండాలి పిల్లలు. గ్రో అవడం గ్రో అవ్వడం తర్వాత సంగతి అండి, మన అక్కడ ఒక ప్రాసెస్ అయింది. ఒకవేళ గ్రో అవ్వకపోతే తీసి వేరే వేరే సీడ్ పెట్టారు. సో అలా వాళ్ళతో సాయిల్ మిక్స్ చేయించి పెట్టడం, ఇవన్నీ రోజుకి మనం ఒక 1/2 అవర్, ప్రతి డే హాఫ్ అన్ అవర్ యాక్టివిటీలో ఇవన్నీ చేయొచ్చండి మనము. వీటికి మనం సపరేట్ గా ఒక కరికులం తయారు చేయాల్సిన అవసరం లేదనమాట ఇన్ జనరల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో సాయిల్ పాట్స్ పాడన్నప్పుడు ఎనీథింగ్, ఒకసారి నేను ఇలాగనే వెళ్తుంటప్పుడు ఎక్కడో ఎవరో ఒకరు ఇంటి బయట డిస్పోజ్ చేసిన చెక్క ట్రే పెట్టారనమాట, అది నేను తీసుకొచ్చుకున్నాను, దాంట్లో సాయిల్ పెట్టి నేను పిల్లలకు చూపించి గ్రో చేస్తున్నాను. సో అలా మనం రీయూజ్ చేయొచ్చు, చాలా ఉంటాయి రీయూజ్ చేయగలిగి, కాకపోతే మనకి ఒక కెపాసిటీ ఉండాలి వాటిని వాడేది. ప్లాంటింగ్ అండ్ హార్వెస్టింగ్, ప్లాంటింగ్ అండ్ హార్వెస్టింగ్ పెద్దగా వినబడతాయి కానీ వినడానికి ఏదైనా మనం చిన్నగా ఒక మొక్కని నాటి దాన్ని మనం మన ఇంట్లోకి కనుక మన డైలీ లైఫ్లో మన బాడీలో కన్జ్యూమ్ కనుక చేసుకోగలిగితే అక్కడికే మన సైకిల్ క్లియర్ అవుతుంది అనమాట ప్లాంటింగ్ హార్వెస్టింగ్. సో నేను దీంట్లో ఫస్ట్ పిల్లలకి చూపించింది ఏంటంటే వీట్ గ్రాస్, అదేంటంటే ఎలాగైనా గ్రో అవుతుందండి వీట్ గోధుమలు, వాటిని మనం ఒక ఏదైనా ఒక సాయిల్ పాట్ తయారు చేసి దాంట్లో పడేసి వాటిని మనం రోజు కొద్దిగా స్ప్రే చేస్తే వాటరు, ఒక వారము లేకపోతే 2 వారాల్లో గ్రో అవుతుంది. దాన్ని మనం పిల్లలతోనే మెల్లగా పైనుండి కట్ చేయించాల్సి ఉంటుంది కత్తెరతో, చేసి దాన్ని జ్యూస్ చేసుకొని తాగొచ్చు, అది చాలా మంచిది. లేదా దాన్ని మనం ఏ విధంగానే వాడుకోవచ్చు, చాలా మెథడ్స్ ఉన్నాయి వాడుకోవడానికి, ఎవరి బాడీకి ఎవరి ఇంట్లో ఎట్లా సూట్ అయితే అది వాడుకోవచ్చు. కాకపోతే అది ఆ గ్రాస్ ని కట్ చేసి మళ్ళీ మీరు స్ప్రే చేస్తే 2 వారాల్లో మళ్ళీ సేమ్ లెవెల్ కి వస్తుంది అనమాట గ్రాస్, అది కంటిన్యూస్ ప్రాసెస్. కొన్ని కొన్ని రోజులు అయినాక ఆ గ్రోత్ తగ్గుతుంది, కాకపోతే దాంట్లో మనం చేంజ్ చేస్తుండాలి మట్టిని. సో ఆ విధంగా ఇది చేయొచ్చు. వీట్ గ్రాస్ కూడా మంచిది, అండ్ అంతకంటే మంచి చిన్న చిన్న స్పేస్ లో గ్రోత్ అనేది చూపించడానికి దొరకదండి, వీట్ వీట్ అంత బాగా పెరుగుతుంది అనమాట. అందుకే వీట్ గ్రాస్ కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది హిస్టరీలో. ఏదైనా పెద్ద పెద్ద
ఏదైనా సంబంధించినవి ఉన్నప్పుడు వీడ్ గ్రాస్నే పెంచి, అంటే నేచర్ సంబంధించిన ఫెస్టివల్స్లో వీడ్ గ్రాస్నే పెంచి వాళ్ళు చేస్తుంటారు అన్నమాట దాన్ని. సో డొమెస్టిక్ లెవెల్లో కానీ చిన్నగా ఇంట్లో ఏదైనా వీట్ గ్రాస్ లేకపోతే మీరు మేతి అయినా ట్రై చేయొచ్చు, లేకపోతే ఏదైనా ట్రై చేయొచ్చు అని ఇంట్లో తొందరగా గ్రో అయ్యేది, తొందరగా పిల్లలు చూపించగలిగి. వీడియోస్ లేదా టీవీ సీరియల్స్ ఏవి ఫార్మింగ్ అరౌండ్ ఫార్మింగ్ గురించి చెప్పేవి పిల్లలతో కూర్చొని చూడొచ్చండి. ఒకవేళ పిల్లలు మనతో కూర్చొని ఆ ఫార్మింగ్ ఎవరు చూస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నదాత సీరియల్ వస్తుంది అనుకోండి, అది చూడడానికి దాంట్లో ఏం ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలతో వాళ్ళతో బలవంతంగా కూర్చోబెట్టి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైనా సీరియల్ వస్తుందనంటే మీరు చూపించాలనుకున్నప్పుడు పిల్లల్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం కూర్చొని చూడాలి. వాళ్ళు చుట్టుపక్కల ఉన్నప్పుడు వాళ్ళు చూడరు, మనం చూస్తుంటారు అనమాట. వాళ్ళకి ఏంటి ఎందుకు చూస్తున్నారనే క్యూరియాసిటీ కలుగుతుంది అనమాట. అప్పుడు చెప్పొచ్చు ఇలా ఇది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనకి ఎలా వస్తుందో తెలుస్తుంది, వాళ్ళు ఏం వాడుతున్నారో తెలుస్తారు అనేది. సో అలాగ మెల్లమెల్లగా యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ఉంటాయి, వాటితో నేను చూపించాను అనమాట వాళ్ళకి, కొన్ని మా పిల్లలకి చూపిస్తే వాళ్ళకి కొద్దిగా అర్థమైంది అనమాట ఇది ఈ ప్రాసెస్ ఏంటి ఎలా వస్తుంది. చేయడం అంటే కొద్దిగా పిల్లలు ముందే నో అని అంటారు, అందుకని నేను వీడియోతో చూపించి పరిచయం చేశాను. కాకపోతే వీడియో ఓన్లీ స్టార్టింగ్ పుషప్ కోసం, ఆ తర్వాత మనం వాళ్ళని ప్రాక్టికల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది మెల్లగా. చెరువులు లేదా వర్షం పడినప్పుడు ఈ చెరువులోకి వెళ్ళే కాలువలు అవన్నీ తయారవుతుంటాయండి, అవన్నీ చూపిస్తుండాలన్నమాట పిల్లలకి. మనం ఎక్కడ పోయినా చిన్న చెరువులు కాలువలు మనకు దొరికితే ఉంటాయి, మనం కొద్దిగా సిటీ బయటికి వెళ్తే. సో దట్ వాళ్ళకి ఐడియా వస్తుంది అనమాట, ఓకే వర్షం పడినప్పుడు భూమి మీద ఇలా వర్షం పారుతూ వెళ్ళి ఒక దగ్గర న్యాచురల్ గా ఎక్కడైతే స్లోప్ ఉందో, ఎక్కడైతే లోతట్టు ప్రదేశం ఉందో అక్కడ నీళ్ళు నిండుతాయి, దాన్ని చెరువు అంటారు. లేదా ఇంకొద్దిగా పెద్దగా అయితే ఇంకొద్దిగా పెద్ద చెరువు అంటారు, లేదంటే అది కంటిన్యూగా ఫాలో అవుతుంటే దాన్ని నది అంటారు. ఇంకా అది ఎప్పటికీ ఆ నీళ్ళుంటే దాని జీవనది అది సముద్రంలో కలుస్తుంది అనేది కనెక్ట్ అవ్వగలుగుతారు అనమాట వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళ సిస్టమ్ లో ఒక పార్ట్ అవుతారు తప్ప సిస్టమ్ నుండి బయట ఉండి చూడాలి అన్న థాట్ రాదనమాట. సో చెరువు గట్లకు తీసుకెళ్ళడము, అండ్ చెరువు గట్లు తీసుకువెళ్ళకపోయినా కూడా మనం ఎక్కడన్నా ఊరికి వెళ్ళినా లేక దారిలో వెళ్తున్నప్పుడు లేదా కాలువలు వచ్చినప్పుడు మెల్లగా అప్పుడు చూపిస్తుండాలి అనమాట వాళ్ళకు. ఒక టైం అన్నట్టు 1 మినిట్ 2 మినిట్స్ స్పెండ్ చేసి అవి చూపిస్తే కెనాల్స్ వాళ్ళకి అర్థమవుతుంది, అండ్ అదొక పార్ట్ ఆఫ్ సిస్టమ్ అనేది తెలుస్తుంది. ఇంకా ఈ ఇలా చూపిస్తున్నప్పుడు చాలా మంది పిల్లలు లేదా మా పిల్లలు అయితే కనెక్ట్ అవుతారు, అండ్ కొందరు పిల్లలతో ఇట్లా మా రిలేటివ్స్ పిల్లలతో చెప్పినప్పుడు కొంతమంది కనెక్ట్ అవ్వరు. కాకపోతే కొంతమందికి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అలా చూసుకున్నప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఉండే పిల్లలు వాళ్ళు పెరిగిన ఎన్వైర్న్మెంట్ బట్టి వాళ్ళ క్వశ్చన్స్ వేరీ అవుతుంటాయి. సో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఒక టైం 2 మినిట్స్ 1 2 మినిట్స్ స్పెండ్ చేసి. అంటే నేనేమంటున్నానంటే జనరల్ గా నేను వీటి కోసం ఈ ఈ టాపిక్ ని తీసుకురావడం కోసం పిల్లలతో నేను కూర్చోను. లేదా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి వెళ్ళినప్పుడు లేదా అందరు తెలియనప్పుడు ఏదైనా బ్రేక్ కోసం బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి చూపించడం అనమాట, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఈ ఈ కాలువ ఇలా వెళ్తుంటది, ఇది ఇలా 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 అవుతుంది. సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ తర్వాత ఉంటాయి చూసినా వాటిని ఆన్సర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి, అప్పుడే వాళ్ళకి ఏదో కనెక్షన్ అనేది వస్తుంది. ఒకవేళ మనం ఇవేమి చేయలేకపోతున్నాం అనుకోండి పైన పైనవన్నీ, అప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే ఏదైనా వర్క్షాప్స్ ఎక్కడన్నా ఎవరన్నా వర్క్షాప్స్ చేస్తున్నారు ఫ్యామిలీకి లేదా కిడ్స్ కి అంటే వాటిలో ఎన్రోల్ చేయడం మన దగ్గరలో. అలాంటిది ఒకటి మొన్న మేము వెళ్దాం అనుకుని కుదరక ఈ ఈ పాండమిక్ టైంలో కుదరక వెళ్ళలేకపోయాం. కానీ వందే మాత్రం ఫౌండేషన్ వాళ్ళది అక్షరవనం అని పేరెంట్స్ కి కూడా పిల్లలకి ఒక ప్రోగ్రామ్ ఉండే, దాంట్లో వాళ్ళు అన్ని అక్కడే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ 2000 3000 చార్జ్ చేస్తారు, సమ్ 1 వీక్ 2 డేస్కో సంథింగ్ లైక్ యునో నామినల్ ఫీ. అండ్ ఇవేవి చేయలేనప్పుడు మనం అందరం కలిసి అక్కడికి వెళ్ళి వేరే ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక కమ్యూనిటీగా ఒక వారం రోజులు ఉండి అక్కడ చేయగలుగుతారు అనమాట. అలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ అయితే సో దట్ మనం సపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆ 1 వీక్లోనే మనం 1 ఇయర్ చేసినంత ఇన్ఫర్మేషన్ పిల్లలకు వస్తుంది అనమాట. సో దట్ అగ్రికల్చర్ అంటే ఏంటి ఎలా చేస్తారు అని వాళ్ళు నేర్చుకుంటారు, వేరే పిల్లల్ని చూసి వాళ్ళు మోటివేట్ అవుతారు. ఇండివిజువల్ నేర్చుకున్నప్పుడు స్లోగా ఉంటుంది, కానీ ఒక గ్రూప్ లో పిల్లలతో చూసినప్పుడు చూసి నేర్చుకోవడం ఎక్కువ ఉంటుందండి, అది అందరు తెలిసిన విషయమే. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మనం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు లేదా పిల్లల దగ్గరలో ఉన్నప్పుడు మనము ఈ ఫార్మింగ్ గురించి కానీ రైతుల గురించి కానీ లేకపోతే కూరగాయలు అమ్మేవాడి గురించి సాధ్యమైనంత వరకు నెగిటివ్ మాట్లాడకపోతే బెటర్ అనమాట. ఫర్ దట్ మ్యాటర్ వేరే వాళ్ళు ఎవరి గురించి అయినా మనం పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఈ ఈ నెగిటివిటీ లేదా ఇలా అంటారు అలా చేస్తారు అనేది మాట్లాడకపోవడం బెటర్.
సిన్స్ మన టాపిక్ ఇది నేచర్ కాబట్టి నేను 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 ఈ రోజు ఫార్మింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి పైన మన టాపిక్ ఫార్మింగ్ గురించి కాబట్టి అలా యాడ్ చేశాను. సో ఫార్మర్స్ గురించి కానీ మనం ఈ రైతుల గురించి కానీ ఫార్మింగ్ ఇట్ సెల్ఫ్ ప్రాసెస్ గురించి చాలా మటుకు మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం దాంట్లో ప్రాసెస్ కాదు, లేదా ఏ ఫార్మర్కి మనం ఏం సపోర్ట్ చేయట్లేదు, లేదా మనం కానప్పుడు వాటి గురించి కామెంట్ చేయకపోవడమే మంచిది. ఇదండి యాక్చువల్లీ. సో ఈ కొన్ని చిన్న చిన్న ఇంట్లో చిన్న చిన్న ఈ ప్రయోగాలు చేయడం వల్ల ఇంట్లో పిల్లలకు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఫామ్ అని వాళ్ళే చెప్తుంటారు. వాళ్ళు ఎప్పుడైనా మనం మాట్లాడినప్పుడు కనెక్ట్ అవుతుంటారు. స్లోగా స్లోగా వాళ్ళ ఈ క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంటుంది. అండ్ వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా ఏదైనా విత్తనాలు దొరికినా తెచ్చిస్తుంటారు అన్నమాట. సో వాటిని మనము ప్రిజర్వ్ చేసి చూపించడం ఇలాంటివి చేస్తుండాలి. ఒక కొన్ని రోజులు అయ్యాక వాళ్ళకు మళ్ళీ వీటితో కనెక్ట్ చేస్తూ ఉంటూ చిన్నగా ఇండిపెండెంట్గా వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ డైలీ లైఫ్లో కన్జ్యూమబుల్గా తీసుకునేటట్టు ఏదో ఒకటి వాళ్ళతో తయారు చేయించి అదొక పార్ట్ ఆఫ్ దే డైలీ హ్యాబిట్ చేయగలిగితే అంతకంటే ఇంకా చేయగలిగింది ఏం లేదనుకుంటాండి మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. అగ్రికల్చర్ చేస్తారా లేదా ఫ్యూచర్లో అనేది అది ఇండివిజువల్గా వాళ్ళు ఉండే ఈ ఆపర్చునిటీ బట్టి, లేదా వాళ్ళకు ఉండే కెపాసిటీ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఇంకో విషయం నేను అబ్జర్వేషన్ ఏంటంటే అండి, ఒకవేళ మనం ఇవి నేర్పకపోతే పిల్లల్లో చాలా మటుకు ఈ మనకున్న భయాలే ఉంటాయి. ఏమనంటే ఫుడ్ ఎలా వస్తుంది, ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎలా ఉంటుందో లేదో మొత్తం. లైక్ చాలా సార్లు వరల్డ్ ప్రపంచంలో న్యూస్లో వస్తుంటది ఏంటంటే ప్రపంచంలో ఫుడ్ మొత్తం డిప్లీట్ అవుతుంది, చేయలేకపోతున్నారు, లేక అవి చేయలేకపోతున్నారు, ఇదంతా ఈ ప్రాబ్లం అవుతుంది అనేది. వాటి నుండి భయం భయం పోతుంది అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నాం మనము, కానీ ప్రపంచం మొత్తంలో ఉండే ప్రాబ్లమ్స్ అని మన ఇంట్లో ఉండవు, లేదా మన చుట్టుపక్కల ఉండవు. మన చుట్టుపక్కల ఉండే ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి, అవి చిన్న చిన్న మార్పులతోనే సాల్వ్ అవుతాయి అన్నమాట. ఆ లెవెల్లో చూడగలగాలంటే ముందు నుండే వాళ్ళకి ఈ విజన్ ఇస్తే, ఈ ఇంట్లో మీరు మనమంతా చేసింటే పిల్లలు రెడీగా ఉంటారు ఫ్యూచర్ ఏదైనా తట్టుకోవడానికి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూశానంటే అది నాకు వర్కౌట్ అవుతుంది ఇంట్లో. సో గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సో ఇది నేను పిల్లలతో చేయని చూసా. కాకపోతే నేను పర్సనల్ గా ఫార్మింగ్ గురించి వెళ్ళినప్పుడు నాకు ఎదురైన ఛాలెంజెస్, అండ్ ఇవాళ రేపు ఫార్మింగ్ ఏ డైరెక్షన్ వెళ్తుంది అంటే నా చుట్టుపక్కల నేను ఇప్పుడు మా ఊర్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, అని ఇంతకుముందు కూడా తెలుసు. కాకపోతే ఈసారి నేను క్లోజ్ గా డీటెయిల్ గా దాన్ని అబ్జర్వేషన్ ఆ ధైర్యంతో నేను ఇక్కడ చెప్తున్నాను యాక్చువల్లీ. అండ్ కండిషన్ ఏంటంటే ఇది మనము ఇప్పుడు నేను షేర్ చేయ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఓన్లీ ఐ మీన్ టు సే ఇన్ఫర్మేషన్ లెవెల్, ఇట్స్ నాట్ టు ప్రాసెస్, నాట్ టు జడ్జ్, లేదా దాన్ని మనం ఇది ఒక మన బ్యాలెన్స్లో లేదా తక్కడలో అటు ఇటు వేసి ఎవరు న్యాయం చేశారు, ఎవరు కరెక్ట్ చేశారని మాట్లాడలేదు మనం. కాకపోతే ఒక డైరెక్షన్ వెళ్తుంది, మనం ఎక్కడ ఉండాలి, మనం ఏ విధంగా చూడాలనే విషయంలో మాట్లాడుతున్నాం. సో ఈ పీపీటీలో నేను మూడు పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ లేదా ఫుడ్ గ్రో లేదా ఫుడ్ ప్రాసెస్ అనొచ్చు మనం, లేదా ఫుడ్ జనరేషన్ అనొచ్చు. అండ్ ఒక నేను చూసిన ఫార్మింగ్ ఎలా ఉంది వాళ్ళ చుట్టుపక్కల, అండ్ అది ఎలా ఉండాలి జనరల్గా. అండ్ యా, సో మన ఇంటికి వచ్చే ఫుడ్ లేదా అది రైస్ కావచ్చు, మనం వాడే ఏదైనా కానీ ఇంట్లో ఉండేవి మోస్ట్లీ ఈ డబ్బాలో చూపించినట్టు అది ఫార్మింగ్ నుండి రావచ్చు, లేదా పర్మకల్చర్ ప్రాసెస్ నుండి, అగ్రికల్చర్ నుండి వచ్చు, న్యాచురల్ ఫార్మింగ్, ఫారెస్ట్ ఫార్మింగ్, దీస్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. ఇది కొన్ని డిఫరెంట్ కండిషన్స్తో చేస్తారండి దా కాబట్టి వాటిని అంటారు. ఏదైనా కూడా గ్రో చేయడానికి, హార్వెస్ట్ చేయడానికి అండ్ దాన్ని కన్జ్యూమ్ చేయడానికి మూడు ప్రాసెస్ గురించే వాడుతుంటాం మనం. ఈ మధ్య కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వాటిలో లేవు కాబట్టి అవి ఎంత చేసినా ఎవరికి సూట్ అవ్వట్లేదు, లేదా లార్జ్ బల్క్లో బల్క్ ఆర్డర్లో వస్తున్నాయి తప్ప, అంటే ఒక బస్తాల, 10 బస్తాల, 20 బస్తాల చేయగలుగుతుంది తప్ప ఎంత పనికి వస్తుంది అనేది ఎవరు చూడట్లేదు. ఈ ఫార్మింగ్ అండ్ పర్మాకల్చర్ గురించి లేదా అగ్రికల్చర్ గురించి ఒక రెండు లైన్స్ డిస్కస్ చేశాక నేను అబ్జర్వేషన్ షేర్ చేస్తాను. ఫార్మింగ్ అన్నప్పుడు అది పరంపరా నుండి వస్తుంటుంది జనరల్గా. ఫార్మ్ అంటే ఏదైనా సరే ఒక రైతు తన పైన తల్లిదండ్రులు లేదా ఆయన చూసిన వాళ్ళ కమ్యూనిటీలో చూసిన లేదా లోకల్ ఏరియాస్లో ప్రాక్టీస్ ఉన్న దాన్ని ఫాలో చేస్తుంటారు అన్నమాట, అది ఫార్మింగ్ అంటారు. పర్మాకల్చర్ అన్నప్పుడు సేమ్ ఫార్మింగే ఉంటుంది, కాకపోతే దీంట్లో మోస్ట్లీ ఎవరైతే ఉంటారో పర్మకల్చర్ చేసేవాళ్ళు వాళ్ళు దాంట్లో పాటై ఉంటారు అన్నమాట, వాళ్ళ ఇంటి చుట్టే ఉంటాయి ఇవన్నీ.
ఇల్లు సపరేట్ ఉండదు, ఫార్మ్ సపరేట్ ఉండదు అనమాట. అండ్ దాంట్లో ఇంట్లో వచ్చేవి బయటకు వెళ్తాయి, బయటకు వచ్చే ఇంట్లో అవుతుంటాయి, ఒక సైకిల్ క్రియేట్ అవుతుంటుంది న్యాచురల్ గా. ఇంట్లో వచ్చే వేస్ట్ నా ఉద్దేశం ఇంట్లో అనడం. సో అదొక ఫుల్ ఎకో ఫ్రెండ్లీ లేదా ఎకో సిస్టమ్ అనమాట. లైక్ ఎప్పుడైతే దాని నుండి మనిషి సపరేట్ అవుతాడో అది మళ్ళీ నార్మల్ ఫార్మింగ్ టైప్ అయిపోతుంది. అగ్రికల్చర్ అనేటప్పటికీ ఇది సైన్స్ ఇన్వాల్వ్ అయి సైన్స్ ఇన్వాల్వ్మెంట్ లైక్ టెక్నాలజీ, టిష్యూ కల్చర్ లాంటివి ఎగ్జాంపుల్. దాంట్లో సైంటిఫిక్ గా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం, లేదా మీరు పాలీ హౌస్ అనొచ్చు లేకపోతే ఏదైనా అనొచ్చు. న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఏంటంటే అండి, దీంట్లో అది కూడా మళ్ళీ వంశపారంపర్యంగా పైన పెద్దవాళ్ళు ఏదైతే ఫాలో అయ్యారు అదే అవుతారు. దీంట్లో మోస్ట్లీ మనము వేరే ఏం వాడం, అది నేచర్ కి విత్తనాలు నాటి ఆ పంటని నేచర్ కి సరౌండింగ్ నేచర్ కి సరెండర్ చేస్తాం. నేచర్ ఏది ఇస్తే మళ్ళీ వెనక్కి అవే తీసుకుంటాం. ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంటది. కాకపోతే చాలా మందికి ఈ ఈ ప్రాసెస్ అనేది డైజెస్ట్ కాదు. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రైతు ఒక ల్యాండ్ ని నార్మల్గా కల్టివేట్ చేసి దాంట్లో విత్తనాలు చల్లేస్తాడు. దేర్ ఇస్ నో ఆర్డర్, తన టైం కెపాసిటీ పెట్టి చల్లేస్తాడు. అండ్ మళ్ళీ అక్కడికి మళ్ళీ కోయడానికి వెళ్తాడు అంతే. మధ్యలో చిన్నగా దాన్ని అబ్జర్వ్ చూడడానికి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ అదే కొయ్యడానికి వెళ్తాడు. దాంట్లో ఎంత వస్తే అంతే, ఆ పంటలో ఎంత ఎంత అవుట్పుట్ వస్తే అదే ఇంటికి తీసుకెళ్తాడు. ఎంత తినగలితే అంత తింటాడు అనమాట. దాని నుండి వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాడు, అది వేరే విషయం. సో ఫారెస్ట్ ఫార్మింగ్ అనేది చాలా మంది అంటున్నారు, కానీ నాకు ఇంతవరకు అది అర్థం కాలేదు. ఎందుకంటే కొందరు ఫారెస్ట్ గ్రో చేయమంటారు, కొందరు ఫారెస్ట్ లో పెట్టమంటారు. సో అదొక డిఫరెంట్ సబ్జెక్ట్, చాలా తక్కువ చూడగలిగాను నేను దాంట్లో. అండ్ అది కాకపోతే అదొక ఎగ్జాంపుల్గా పెట్టాను ఇక్కడ. అది పరంపర నుండి వస్తుందా అని అంటే నాకు తెలిసి రాదని అనాలి నేను. ఫారెస్ట్లో ఫార్మింగ్ చేసినప్పుడల్లా ఎప్పుడల్లా మన వాళ్ళు ఫారెస్ట్ని కట్ చేసి ఫార్మింగ్ చేశారు, ఫారెస్ట్తో ఫార్మింగ్ చేయడం అనేది చాలా తక్కువ చూశాను నేను. సో అండ్ పైన చెప్పిన పైనవేవి కాకపోవచ్చు, లేకపోతే అన్ని కలిపి ఉండొచ్చు, అలాంటివి కూడా చూస్తున్నాను నేను. ఒకటే ఫామ్ లో కొద్దిగా పర్మకల్చర్ కొద్ది అగ్రికల్చర్ కొద్ది ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ కొద్దిగా ఫారెస్ట్ కూడా ఉంటుంది, కల్టివేట్ చేయకపోతే దాంట్లో అది పేడేసి ఉంటారు. సో అది రేరెస్ట్, చాలా కాంప్లికేటెడ్, కానీ అది నేను ఎప్పుడు చూడలేదు. పైనది ఏది కాకపోవచ్చు అన్నప్పుడు అది ల్యాబ్ లో ఫుడ్ గ్రో అవుతుంటారు. ఈ మధ్య చాలా ఆర్టిఫిషియల్ గా చాలా ఫుడ్ గ్రో చేస్తున్నారు, సెల్ లెవెల్లో చేంజెస్ చేసి లైక్ ఏ ఏ ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకొస్తున్నారు ఈ మధ్య ఆ ఫుడ్ అనమాట. సో ఈ ఫుడ్స్ అన్ని మరి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కంటిన్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయా లేవా ఈ గ్రోత్ అనేది, ఈ ప్రాసెస్ అనేది మనం ఈ ఫిల్టర్ పెట్టి చూసినప్పుడు మనకు చాలా ఇష్యూస్ కానీ లేదా చాలా ఇబ్బందులు కనబడుతుంటాయి. అవన్నీ మోస్ట్లీ ఏదైతే బల్క్ జనరేట్ చేస్తారో, ఏదైతే అమ్మకాన్ని చేస్తారో, చేసినప్పుడు దాంట్లో ఇది చాలా మటుకు తగ్గిపోతుంది బై ఫార్మర్స్ దగ్గర. బల్క్ ఒక విత్తనాన్ని మనము దాని కెపాసిటీ కంటే మల్టిప్లై చేయాలన్నప్పుడు మనము ఆర్టిఫిషియల్ గా లేకపోతే కృత్రిమంగా చాలా ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చినప్పుడు ఆ విత్తనంలో కృత్రిమంగా మనం ఏమైతే ఇస్తున్నామో అవి పాట అయిపోతాయి అన్నమాట, అది మల్టిప్లై అవ్వడానికి. సో అలాంటప్పుడు హెల్త్ పోతుంది, అది సస్టైనబిలిటీ కాదు, కంటిన్యూటీ కూడా ఉండదు దాంట్లో. అండ్ అది నేచర్లో ఎగ్జిస్ట్ అవ్వలేదు, మళ్ళీ వెనక్కి పోవాలి. అది ఏదైతే అవుట్ బ్యాలెన్స్ అయిందో బ్యాలెన్స్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ మెథడ్స్ అన్ని వీటి స్కోప్ లో ఉండాలన్నమాట. హెల్త్ సస్టైనబిలిటీ కంటిన్యూటీ అండ్ నేచర్ లో యూనివర్స్ తో కోఎగ్జిస్ట్ అయి ఉండాలి, లేకపోతే అవి కంటిన్యూటీ అవ్వలేవు అండ్ రిప్లికేట్ చేయలేము, ఎవరికి నేర్పించలేము. అండ్ అలాంటప్పుడే మనకి ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది ఫార్మింగ్ లో కానీ లేదా ఫుడ్ సైడ్ చేయలేము అనేది. సో నా అబ్జర్వేషన్ చెప్తున్నప్పుడు, నా అబ్జర్వేషన్కి వచ్చినప్పుడు రీసెంట్గా నేను అయితే నేను ఫార్మింగ్ సైడ్ ఇప్పటి నుండే కాదని 2008 నుండే నేను ఫార్మింగ్ చేయాలని, అటు సైడ్ మెల్లగా మనం ఏదైనా ఫ్యూచర్లో అటే వెళ్ళాలి లేదా ఫార్మర్గా రిటైర్ అవ్వాలని నా ప్లాన్. బేసికల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయినా కూడా, సో నేను చాలా కష్టపడి నేను డబ్బులు సంపాదించా. అయితే చాలామంది మా ఫ్రెండ్స్ అందరు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు అవన్నీ హైదరాబాద్లో ఫ్లాట్లు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకుంటున్నప్పుడు నేను అది అలాంటివి ఏవి చేయకుండా నేను ల్యాండ్ తీసుకున్నాను అనమాట 5 ఎకరాలు మా ఊర్లో. ప్లాన్ వచ్చేసి ఇదే నాకు ఎప్పుడైతే వీలవుతుందో, ఎప్పుడైతే నేను ఇంట్లో వాళ్ళ యూనో వాళ్ళ కండిషన్స్ లైక్ వాళ్ళ అవసరాలన్నీ వాళ్ళ నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేను సాటిస్ఫై చేశాక నాకు ఎప్పుడైతే టైం అవుతుందో అప్పుడే
ఒక టైం అంటూ మనం కనబడతాం అన్నమాట, ఇప్పుడు చేయగలుగుతాన్ని. అప్పుడు అన్ని ఫ్యామిలీ నుండి, సొసైటీ నుండి అండ్ నేచర్ నుండి అందరి దగ్గరికి వెళ్ళి మనకు కంఫర్ట్ వస్తుంది అన్నమాట. సో అలాంటి టైం కోసం వెయిట్ చేసి నేను తీసుకున్నాను. అయితే రీసెంట్ గా నేను మధ్య మధ్యలో దాన్ని నేను ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే బేసికల్ గా నేను ఫార్మింగ్ లో ఈ పెస్ట్ లాంటివి ఏవి వాడొద్దు, అండ్ ఇక్కడ నేను లేనప్పుడు వేరే వాళ్ళు ఎవరు చేసినా నాకు నమ్మకం లేక నేను ఇవ్వలేదు, దాన్ని అలానే ఉంచాను. పాండమిక్ టైంలో నేను ఇక్కడ ఉన్నప్పుడు సో మార్చి నుండి దాన్ని నేను పర్సీవ్ చేసి పక్క రైతుతో మాట్లాడి, నేను కొద్దిగా అంటే ఫీల్డ్ కి న్యూ కాబట్టి లోకల్ రైతు తనకి లోకల్ గా ఉండే ప్రాసెస్ తెలుస్తుంది అనమాట. ఒక రైతు, ఒక లోకల్ గా ఉండే రైతే చాలా మంచి గైడ్ మనకి, రాదర్ దెన్ మనం యూట్యూబ్ లో చూసి వీడియోస్ చేయడం కంటే, వీడియోస్ చూసి నేర్చుకోవడం కంటే. సో అతని సలహా తీసుకొని నేను చేసి అడిగాను, అడిగి ఏమేమి చేయొచ్చో కనుక్కొని స్టార్ట్ చేశా. కాకపోతే ఈ ప్రాసెస్ లో నాకు ఎప్పటి నుండో విన్న ఈ ఫార్మింగ్ గురించి నేను విన్నది నిజంగా చూడగలిగాను అనమాట. నా ల్యాండ్ కల్టివేట్ చేయడానికి తనకి నేను ఇచ్చా నేను, అండ్ కొన్ని కండిషన్స్ పైన, పెస్ట్ వేయద్దని అవి వేయద్దని. కాకపోతే ఆయనకు అది వర్కౌట్ కాలేదు, పెస్ట్ వేయకుండా ఆయన చేయలేడు వ్యవసాయం. ఏమనంటే డిస్కషన్ స్టార్ట్ అయింది, డిస్కషన్ లో తెలిసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా రోజుల కింద, చాలా సంవత్సరాల కింద, మేబీ 90స్లో విత్తనాలు ఫ్రీగా వచ్చే వాళ్ళకి, అప్పుడు డిస్ట్రాయ్ అయింది వాళ్ళ కంటిన్యూటీ లేదా సస్టైనబిలిటీ ఫార్మింగ్. ఆ విత్తనాలన్నీ ఫ్రీగా గవర్నమెంట్ లేదా ఈ సీడ్స్ కంపెనీ స్టార్ట్ చేశాయి, ఫ్రీగా వచ్చాయి కదా అని చెప్పేసి తీసుకోవడం స్టార్ట్ చేశారు. 1 ఇయర్ సెకండ్ ఇయర్ ఫ్రీ ఇచ్చారు, థర్డ్ ఇయర్ కొద్దిగా నామినల్ ప్రైస్ తో అమ్మారు, ఫోర్త్ ఇయర్ ఇంకొద్దిగా నామినల్. ఆ తర్వాత ఇప్పుడు ఒక బస్తాకి, ఒక ఎకరానికి 3,000 విత్తనాలకి ఖర్చు అవుతుంది అనమాట. సో ఆ విత్తనాలు మళ్ళీ రీజనరేట్ అవ్వవు, అంటే ఆ విత్తనాలు మనం తీసుకెళ్ళి మళ్ళీ అంటే వచ్చిన హార్వెస్ట్ లో కొద్దిగా ఈ పాతకాలంలో మనం ఏదైతే పంట పొలంలో వస్తుందో దాని నుండి మనం కొద్దిగా నెక్స్ట్ పంటకి గింజల్ని లేదా వాటిని సీడ్స్ ని మంచి వాటిని వేరుకొని మనం వాటిని ప్రిజర్వ్ చేస్తుంటాం అనమాట. అదే సీడ్స్ ప్రిజర్వేషన్ అంటారు. వాటిని మళ్ళీ మనం వాడుతుంటాం. సో ఈ సీడ్ ఏదైతే ఉంటుందో మీరు వాడుతున్నప్పుడు సొసైటీ ఈ సిస్టమ్ లో చాలా రోబస్ట్ ఆప్టిమల్ తయారవుతుంది అనమాట. ఎందుకంటే బై నేచర్ ఏ ప్లాంట్ అయినా ఆ ఏదైతే క్లైమేట్ కండిషన్స్ ఉంటాయో, సాయిల్ కండిషన్స్ ఉంటాయో, వాటి అన్నింటిని అడాప్ట్ చేసుకుని సీడ్ ని చాలా ఆప్టిమల్ గా తయారు చేస్తుంది. అంటే నెక్స్ట్ టైం సీడ్ పడితే వచ్చేటట్టు. సో మనం చేయాల్సిన ఏం లేదు, పార్ట్ ఆఫ్ నేచర్ అది. సో అలాంటి ఒకసారి లేదా ఒక 5 సార్లు లేదా 6 సార్లు లేదా 7 సంవత్సరాలు తర్వాత వచ్చే సీడ్ చాలా ఆప్టిమల్ గా ఉంటుంది, ఆ ఆ లొకాలిటీకి చాలా సూట్ అయినది ఉంటుంది అనమాట. సో ఆ సీడ్ ని లోకల్ గా తీసుకునే వాళ్ళకి హెల్త్ పరంగా కూడా మంచిది, అన్ని అన్నిటి పరంగా మంచిది. బయటికి వెళ్ళి వచ్చే సీడ్ ఏందని అంటే అది ఆర్టిఫిషియల్ గా ల్యాబ్ లో తయారైంది, ఆ లొకాలిటీకి సంబంధించింది కాదు. కాబట్టి మనము దాన్ని గ్రో చేయాలంటే ఆర్టిఫిషియల్ గా లోకల్ సూట్ చేయడానికి చాలా పెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సీడ్స్ వాళ్ళు ఏదైతే న్యాచురల్ గా సేవ్ చేసుకునే సీడ్స్ ఉన్నాయో అవి లేవు, వాటిని వాళ్ళు మళ్ళీ ప్రిజర్వ్ చేయలేదు. ఎక్కడ రైతు దగ్గరన్నా తీసుకోవడానికి వీళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఏదైతే సీడ్స్ ఫ్రీగా వచ్చాయో అవి 1కి 2 ఇంతలు వస్తున్నాయి, ఎందుకంటే వాటితో పాటు పెస్ట్ కూడా ఫ్రీగా ఇచ్చారు వీళ్ళు. సో ఆ తర్వాత మెల్లగా వాటిని 200 300 చార్జ్ చేయడం. ఇప్పుడు ఏదైతే ఫ్రీగా వీళ్ళు చేసుకునే వాళ్ళో అక్కడ 3,000 ప్రతి ఎకరానికి ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఒకప్పుడైతే అది ఫ్రీ, వాళ్ళ పంట నుండే వచ్చే సీడ్స్ ని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుని కొద్దిగా ఇంటికి తీసుకెళ్లి మిగతాది అమ్ముకునేవాళ్ళు. సో ఇప్పుడు ఆ సీడ్స్ అలా తయారయ్యాయి కాబట్టి అతను ఏమంటాడంటే, బయటకెళ్ళి ఆ ఫార్మర్ బయటకెళ్ళి తీసుకొచ్చే సీడ్స్ ని నేను పెట్టలేను, ఎందుకనంటే వాటికి పెస్ట్ చేయకుండా చేయలేం కాబట్టి నా దగ్గర సీడ్స్ లేవు, నేను చేయలేను అన్నాడు అనమాట. ఓకే. సో అలా క్యాల్కులేట్ చేసినప్పుడు సీడ్స్ కి 3,000, పెస్ట్ కి 1,000 4,000, అండ్ దాంట్లో మళ్ళీ తర్వాత చాలా ఖర్చులు ఉన్నాయి. అయితే ఇదంతా చూసినప్పుడు మరి ఇవన్నీ చేశాక మరి మనం ఈ ఫుడ్ మొత్తం ఇంటికి తీసుకెళ్తున్నామా లేదా రైతన్న ఏమైనా తింటాడా అని అంటే లేదు. సో అదేమైంది అని అంటే ఆ ప్రాసెస్ ఈరోజు ప్రతి ఒక్క రైతుకి తను మోస్ట్లీ పంట లోపలికి వెళ్ళి చేసేది ఏం లేదు. ఒక ట్రాక్టర్ వస్తుంది, దాన్ని కల్టివేట్ టిల్లింగ్ చేసేస్తుంది, ల్యాండ్ మొత్తం దాంట్లో సీడ్స్ వేసేస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వర్షమో వాటరో దాని మీద పంపడము, అవి గ్రో అవడం, మళ్ళీ దాని ఒక లెవెల్ గా అంగనే ప్రిస్క్రిప్టెడ్ పెస్ట్ ఉంటుంది అది కొట్టేస్తున్నాడు, అది మల్టిప్లై అవుతుంది, అండ్ దాన్ని కట్ చేయడమే తర్వాత ఓకే దాన్ని హార్వెస్ట్ చేసి మళ్ళీ అది ఇంటికి తీసుకెళ్లే పని లేదు, అక్కడ నుండి అక్కడే వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు అనమాట. సో ఒక
రైతు ఈ రోజులో ఎలా ఉన్నాడు అని అంటే ఎలా ఉండాల్సి అయిపోయింది అంటే ఎలా 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 చేసేసారు అని అంటే తను అక్కడ తన తన ఫీల్డ్ లోనే తను నిలబడి దాన్ని మొత్తం ప్రాసెస్ మొత్తం దగ్గర నుండి చూసుకొని దాన్ని బయటికి పంపించడమే తప్ప ఇంటికి తీసుకొచ్చేది ఏం లేదు. ఇంటికి వచ్చే పంట వేరే దగ్గరికి వెళ్ళో మళ్ళీ వేరే దగ్గర కొంటాడు, అది కూడా అలాంటి రైతు ఎవరో పంపించే ఉంటారు కానీ అది తెలియదని. సో ఇంత పెస్ట్ రెసిడ్యూ ఉంది, ఎంత పెస్ట్ రెసిడ్యూ ఉంది ఏందని ఎవరు టెస్ట్ చేయట్లేదు. ఆ ఫుడ్ మొత్తం మళ్ళీ మనం బయట సొసైటీకి వెళ్తుంది. ఒక రైస్ ఉంది అనుకోండి, దాన్ని ఒక బస్తా 10 బస్తాలు వచ్చేది, 30 బస్తాల కోసం 30 బస్తాలు రావాలనుకోండి ఒక ఎకరంలో, దానికి అంతే నత్రజని యూరియా ఎక్సెట్రా ఎక్సెట్రా మందులన్నీ కలుపుతారు. సో 10 ప్లస్ ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో అది మొత్తం మందులాగానే ఉంటుంది అనమాట. అందుకనే మన మన ఫుడ్ ఏది కూడా బయటికి పోదు, మన గ్రెయిన్ ఏది కూడా బయట కంట్రీస్ వాళ్ళు తీసుకోరు. ఎందుకనంటే మన పెస్ట్ రెసిడ్యూ ఎక్కువ దాంట్లో ప్రతి సీడ్లో. ఏ ఏ జర్నల్ చూసుకున్నా ఏ ఏ సైంటిఫిక్ ఇది చూసుకున్నా వాళ్ళు ఇదే అంటారు. అండ్ పోనీ ఆ రైతు ఏమన్నా తినడానికి చేస్తున్నాడా అంటే లేదు, ఎక్సెస్ ఫుడ్ అది, అనవసరమైన ఫుడ్ అది బయటికి వెళ్తుంది. ఆ ఫుడ్డే మనకు ప్రాసెస్ అయ్యి మళ్ళీ వెనక్కి మన ప్లేట్లోకి వస్తుంటారు అనమాట. సో దాంట్లో పెద్దగా ఎందుకు దాంట్లో వేరేగా ఆలోచించాల్సిన ఏం లేదు. అండ్ రైతు కూడా ఏం చేయలేడు దానికి. ఏమంటే ఇప్పుడు రైతుని అడిగితే ఆయన ఏమంటారంటే, లేదు మా పిల్లలు కూడా మీలాగా అందరు చదువుకొని బాగా మంచిగా మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని కార్లలో ఫ్లైట్లో తిరగాలి, నేను ఇక్కడ మట్టిలో ఇవంతా ఎందుకండి మాకు, మా ఎవరు ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు అని. సో అది కూడా కరెక్టే అనిపించింది నాకు. తను కూడా మంచి కోరుకుంటున్నాడు ఆ పిల్లలకి, కాబట్టి హీ హ్యాస్ టు ఫాలో దిస్. పోనీ నేను అని మరి నువ్వేం తినవా ఇంట్లో, ఇంట్లో ఏం తీసుకెళ్ళవా అని అంటే అవసరం లేదండి నాకు, ఎట్లా గవర్నమెంట్ ఇస్తుంది కదా రైస్ అని అంటారు అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కలం సిస్టంలో మనం అలా సిస్టంలో పార్ట్ అండ్ పార్సల్ అయి ఉన్నాము, సిస్టమ్ అలా ఉంది. సో దానికి మనము చేసేదేం ఉండదు, మెల్లగా మనం మనం మన జాగ్రత్తలో ఉండి అలాంటి రైతులకు మనము వీలైనంత వరకు యూనో ప్రోత్సాహం ఇచ్చి, లేదు ఇట్లా కూడా చేయండి, ఒక ఎకరం అయితే మీరు చేసుకోండి మీ ఇంటికి చూడండి ఎలా వస్తుందని చెప్పేసి అలా మెల్లగా వాళ్ళని యూనో డైవర్ట్ చేయడం, అలా సక్సెస్ అవ్వగలిగాం. లైక్ మా చుట్టాలందరికీ ఈ ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేసి వాళ్ళకి ఒక ఎకరం ట్రై చేయమని చెప్పాను అనమాట. న్యాచురల్ గా మీరే కల్టివేట్ చేసుకోండి, మీకు చేతనైనంత ఎంత చేయండి, 1/2 ఎకర్ లేదా ఒక 100 గజాలైనా పర్లేదు మీ ఇంటి కోసం. సో అలా వర్కౌట్ అవుతుంది, ఏదైతే దీంట్లో ఇలా న్యాచురల్ గా వస్తుందో. న్యాచురల్ ప్రాసెస్ ఏదైనా స్లో ఉంటుందండి, ఫస్ట్ మనం ఒక సీడ్ వేస్తే అది రెండే రావచ్చు దాంట్లో గ్రెయిన్, తర్వాత 3 రావచ్చు, తర్వాత 4 రావచ్చు, 4 కంటిన్యూటీ అవుతుంటుంది అంటే ఇంకా దాంట్లో తక్కువ పోదు అంట్లా, అన్లెస్ మీరు ఏమైనా తక్కువ చేసి తప్ప దాంట్లో పంటలో ఏది పెట్టాల్సినవి. సో ఆ విధంగా సిస్టమ్ ఫామ్ అయి ఉంది. అది 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 ఫార్మింగ్ అనొచ్చు, పర్మకల్చర్ అనొచ్చు, ఏదైనా కల్చర్ అనొచ్చు, ఎక్కడైతే ఫుడ్ గ్రో అయ్యి హార్వెస్ట్ అయ్యి అది మన ఇంటికి వస్తుందో అది మాత్రం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి, సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి, కంటిన్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి, కోఎగ్జిస్ట్ అయి ఉండాలి నేచర్లో. లేకపోతే చాలా తొందరగా ఏదైతే అది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు అనమాట, అన్బ్యాలెన్స్ అవుతుంది అది. అది అది బాడీలో ఉన్నా అది నేచర్లో ఉన్నా ఎక్కడున్నా దాని పని అది వెనక్కి పోవడమే. ఆ వెనక్కి పోయే ప్రాసెస్లోనే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి, వాటి గురించి మనం డిస్కస్ చేయం, అందరు తెలిసినవే. సో ఇది అలా ఉన్నప్పుడు నేను ఇంట్లో ఏం చేయగలుగుతా అనే విషయంకి వచ్చినప్పుడే ఈ మనం మన ఫార్మింగ్ అంటే మనం చిన్నగా సస్టైనబిలిటీలో ఎలా ఉండగలుగుతాం. రైతు పాపం తన తన బాధలు తను పడుతున్నాడు, తన ప్రయత్నాలు ఏవో చేసినప్పుడు మన ఇంట్లో మనం ఎలా జాగ్రత్తగా ఉండగలుగుతాం. అలాంటప్పుడు మనం చాలా మటుకు బయటకు వెళ్ళి వచ్చే ఫుడ్ని తక్కువ తీసుకోవడం బెటర్, మన ప్లేట్లో ఎక్కువ పేస్ట్ కలపని ఫుడ్ పెట్టుకోవడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ రాగి జావ, రాగి ముద్దలు లేదా జొన్నలు లేదా ఇలా చాలా ఉన్నాయి, అవన్నీ పార్ట్ ఫుడ్లో పార్ట్ అవుతాయి, వాటిని చాలా తక్కువ పేస్ట్ వాడతారు, అవసరం లేదు యాక్చువల్లీ పేస్ట్ వాటికి మోర్ ఆర్ లెస్. అండ్ రెండో విషయం వచ్చేసి సీజనల్ ఫుడ్స్ ఉంటాయి చూసినారా, ఈ ఈ పాలకూరలు కానీ గోంగూరలు ఏదైతే రెగ్యులర్గా వస్తాయో లోకల్గా వచ్చాయి వాటికి కూడా వాళ్ళు పేస్ట్ వాడరు. అలాంటివి మనం ప్లేట్లో 80% అదే పాలకూరని పెట్టుకొని తినండి, ఇంత తప్పేం లేదు దాంట్లో, కొద్దిగా పక్కన ఏదైతే ఉంటుందో అలా. ఇవి మనం చేస్తే వేరే వాటి గురించి వేరే బాధల గురించి మనం పట్టించుకోవాల్సిన లేదు లైఫ్లో, అవన్నీ ఉంటే ఉంటాయి, అవి వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ కర్మలు బట్టి సెట్ అవుతాయి, మనం మన మనం మన జాగ్రత్తలో మనం ఉన్నాం కాబట్టి. లైక్ ఇది ఎట్లా అంటే మనం రోడ్డు మీద వెళ్తుంటాం, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రోడ్లో లెఫ్ట్ సైడే నడుచుకుంటూ వెళ్ళాలి, ఏదైనా కార్ వస్తుందంటే మన జాతరలో సైడ్ వెళ్ళిపోతాం, ఏదైనా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారంటే మన జాతరలో మనం ఉంటాం. ఇప్పుడు వెళ్ళి వాడిని ఆపి మనం బాబు ఇట్లా చేయరా నాయన, నువ్వు డ్రైవ్ చేయొద్దు, నువ్వు బండి క్లచ్ బ్రేక్లు అన్ని వస్తాలని ఇవన్నీ చెప్పి చెప్తే వింటారండి, వినరు. ఎందుకంటే ఎవరు ఎవరి ప్రాబ్లమ్స్ వల్ల ఎవరు ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి అన్ని కరెక్టే, అందరికీ మనం పిలిచి జేవి ఇవ్వలేం, ఇచ్చామనుకోండి అది బ్యాక్ ఫైర్ అవుతుంది, అది అందరికీ న్యూసెన్స్ అవుతుంది. సో ఇలా ఉన్నాయండి. సో అందుకని నేనేమంటాను, సారీ
నా పాయింట్ ఏంటంటే ఇక్కడ సారీ ఇది కిందది కింద లైన్ ఎప్పుడైతే మనం ఫుడ్ని వేరే వాళ్ళకి ఫుడ్ అంటే గ్రెయిన్ కానీ రైస్ కానీ అంటున్నాం, ఫుడ్ అనేది ఏంటంటే ఈటబుల్ అన్న ఉద్దేశం, తినగలిగేది మనం మనుషులు తినగలిగేది, అండ్ అది వేరే ఫ్యామిలీస్కి. ఒక రైతు అనేవాడు ఫ్యామిలీలో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ జనరేట్ చేసిన ఫుడ్ని వేరే ఫ్యామిలీకి పంపాలి అన్నప్పుడు అది వాళ్ళ ఫ్యామిలీలో కన్జ్యూమబుల్ అయి ఉండాలి, అంటే పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, అప్పుడే అది వేరే వాళ్ళకి సూట్ అవుతుంది. లేకపోతే అది పాపమే అవుతుంది వేరే వాళ్ళకి పంపినప్పుడు. అది తెలిసి చేసినా తెలియక చేసినా అంతే అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ ఇది పాపం పుణ్యం అనేది మనకు కూడా లేదు కెపాసిటీ. ఎందుకనంటే రైతు ఫ్యామిలీలో పాపం అతను ఎన్ని కష్టాలు పడుతుంది రోజుకి, ఓకే చదువు గురించి కానీ ఇది అక్కడ కూడా మనం ఏమి 1% ఏమి ఇంప్రూవ్మెంట్ చేయట్లేదు అక్కడ, కాబట్టి మనకు హక్కు లేదు చెప్పడానికి. బట్ దెన్ మనకు ఆయన కాంటాక్ట్లో వచ్చి నిజంగానే నీడ్ ఉన్నప్పుడు ఇదని చేస్తాం. సో ఇవే కాకుండా చాలా మెథడ్స్ ఉన్నాయి వేరే. మనం ఇలాంటి హై పెస్ట్ ఫుడ్ ఫార్మింగ్ లేదా ఫుడ్ గ్రోయింగ్ లేదా ప్రొడ్యూసింగ్ రెగ్యులేషన్స్ లో ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటే వేరే వాటి గురించి మనం ఆలోచించే అవసరం లేదని నా ఉద్దేశం. సో అందుకే నేను ఏమంటానంటే ఫుడ్ ఏదైనా కానీ మనం వేరే వాళ్ళకి ఇస్తున్నాము అన్నప్పుడు అది మన ఫ్యామిలీలో కన్జ్యూమబుల్ అయి ఉండాలి లేదా గ్రో అయి ఉండాలి, అది మన కోసం చేసింది అయి ఉండాలి. అప్పుడే అది యూనో పార్ట్ ఆఫ్ ఎకో సిస్టమ్ అవుతుంది, వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది, వాళ్ళ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అవుతుంది, లేకపోతే మళ్ళీ నేచర్లోకి వెనక్కి వెళ్ళిపోతుంది చాలా విధాలుగా. సో అలా ఫుడ్ గ్రో చేసే వాళ్ళు ఫార్మర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, రెగ్యులేటర్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అగైన్ యాజ్ ఐ సెడ్, దిస్ ఈస్ మై అబ్జర్వేషన్ అండ్ ఇక్కడ మనము బాగోగులు మంచి చెడులు మాట్లాడలేదు, మనం ఎలా సేవ్ అవ్వాలనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని అన్నప్పుడు ఇందాక చెప్పినట్టు మనం ఇంట్లో మనము వీలైనంత వరకు అది మేతి కావచ్చు, వీట్ గ్రాస్ కావచ్చు, ఏదైనా మనం ఇంట్లో గ్రో చేసుకొని చిన్నగా. రెండవది సీజనల్ ఫుడ్స్ మనము చూసుకోవడం, అండ్ మన కెపాసిటీలో మనం చేయగలిగినవి, మన టైం అండ్ కెపాసిటీ. ఎందుకంటున్నానంటే అండి, మనం అందరం వేరే వేరే అందరం అన్నప్పుడు మన కాల్లో ఉన్న వాళ్ళము, వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్లో సెట్ అయి ఉన్నాము. ఇమీడియట్ గా చేంజెస్ రావు, చేయడం మంచిది కాదు, చేయలేము. అలాంటప్పుడు కొద్ది కొద్దిగా ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో చేసుకోవడం చాలా మంచిది, అవే మనకి బెనిఫిట్ ఇస్తాయి. ఈ ఈ ఫుడ్ అన్నప్పుడు లైక్ మళ్ళీ పర్మిటెడ్, అకామిడేటెడ్, అప్రూవ్డ్ బై ఫ్యామిలీ అన్నప్పుడు ఏదైనా కూడా ఫ్యామిలీలో మన ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా మన ఇంట్లో వాళ్ళకి సూట్గా అంది ఏది చేయకపోవడమే బెటర్. వాళ్ళన్నీ ఓకే అవును చేయొచ్చు చేయాలి అన్నప్పుడే చేయడం చాలా మంచిది, అదే రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసేది. లేకపోతే అక్కడ మీరు రిలేషన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఉంటారు, సడన్గా వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వీట్ గ్రాస్ అని అన్నారనుకోండి, మీ టేబుల్ పైన రిలేషన్ పాడవుతుంది. కాదు, ఇది మనం ఇలా చేయొచ్చు, ఇది రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వారం తర్వాత మన టేబుల్ మీదకి వస్తుంది, వీట్ గ్రాస్ జ్యూస్ ఓకేనా, అలా చేయడం మంచిది. సో ఇలా చూసుకున్నప్పుడు ఫ్యామిలీలో కూడా ఉండాలి అది అక్సెప్టెన్స్. ఏది కూడా ఇంట్లో ఇష్టం లేనిది ఏది చేసినా మీకు సూట్ కాదండి, అదైతే గ్యారంటీ, అది నేను అబ్జర్వ్ చేసి ఉన్నాను. సో అందుకనే అంటున్నాను టైం అండ్ కెపాసిటీ ఇంట్లో అందరికి అప్రూవ్ అయ్యి, అది ఫార్మింగ్ అవ్వచ్చు, ఇంట్లో చిన్న కుండి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అండ్ అది మనం చేసినప్పుడు మనం ఎంజాయ్ చేయాలి, మనతో పాటు మన వాళ్ళు వేరే వేరే సెల్ఫ్, నేను సెల్ఫ్లో నాకు కూడా ఉండాలి ఎంజాయ్మెంట్, అదర్ సెల్ఫ్ అన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా సరే మనతో ఫ్యామిలీ మెంబర్స్, అదర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, సొసైటీ, నేచర్, యూనివర్స్ అందరు కూడా ఎంజాయబుల్, ఎంజాయ్ మనతో ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. అది మనం చూడగలుగుతాం బై హార్ట్ చేసినప్పుడు. బీఏ రెస్పాన్సిబుల్ ఆర్ గుడ్ కన్స్యూమర్ లైక్ గిరిగారు చెప్పినట్టు, అండ్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు మన రోల్ ఏంటి కన్జ్యూమర్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కింటా బస్తా రైస్ తీసుకొచ్చినప్పుడు దాన్ని నేను రెగ్యులర్గా వాడుతున్నానా, ఒకటైనా పాడు చేయకుండా వేస్ట్ చేయకుండా ఎంత ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నాను, ప్రతి ఒక్క ఫుడ్ నేను రైట్ కన్జ్యూమ్ చేశానా లేదా, అదే మన రెస్పాన్సిబిలిటీ. మన ఇంటికి మనం తీసుకొచ్చిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ అండి, షాప్లో ఎంత ఉన్నా, హాయ్ సూపర్ మార్కెట్లో సెల్ఫ్లో ఎంత ఫుడ్ ఉన్నా అది మన రెస్పాన్సిబిలిటీ కాదు. మనం బ్యాగ్లో మన కార్ట్లో మన ఇంటికి మనం ఎంత ఫుడ్ తెచ్చుకున్నాం, మన బస్తాలలో మన ఇంటికి వచ్చాక అది మన రెస్పాన్సిబిలిటీ, అది మన రెస్పాన్సిబిలిటీ. దాంట్లో ఎంత కూడా మనం వేస్ట్ చేసినా అది మనకి మళ్ళీ యూనో బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో అంత ఫుడ్ దొరకకపోవడం. సో ఆ విధంగా అండ్ ఇటు వచ్చి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయండి, నేను చెప్పినట్టు
కొన్ని కొన్ని ఏమో నా పర్సనల్ రెఫరెన్స్, నేను నా ల్యాండ్లో నా టైం ఎఫర్ట్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఎల్దర్ సపోర్ట్ సిహెచ్డి సపోర్ట్లో చేసుకునే కొన్ని ఉన్నాయి. అవి నా అందుకనే నా ప్రతిసారి నా పర్సెప్షన్ అంటున్నాను, అందరికి సూట్ అవుతాయో నాకు తెలియదు. సో నాకు సూట్ అవుతున్నాయి, నాకు పనిచేస్తున్నాయి, అందులోనే నేను షేర్ చేస్తున్నాను. దాంట్లో మీరు మీ కన్వర్ట్ మీకు మీకు సూట్ అయ్యే విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఏ మెథడాలజీ అయినా, ఈవెన్ ఫర్దర్ మ్యాటర్ పర్సెప్షన్ అయినా. అటొచ్చి ఇంకా ఎక్స్టర్నల్ రెఫరెన్స్ వచ్చేసి సొసైటీ. సొసైటీ అంటే నా చుట్టుపక్కల ఉన్న సొసైటీ, వేరే వాళ్ళు ఫాలో అయ్యే మెథడాలజీస్, సొసైటీలో నేను చూసిన నేర్చుకోవడం. అంటే సొసైటీలో చాలా మంది ఫార్మర్స్ ఉంటారు, చాలా మంది చాలా విలేజెస్ ఉన్నాయి, చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా మోడల్స్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ విధంగా అన్నిటి నుండి చూసి నేను నేర్చుకున్నాను కాబట్టి సొసైటీ అని పెట్టాను. అండ్ ఇంకోటి వందే మాతరం ఫౌండేషన్ మీకు ఇందాక చెప్పాను, పిల్లలకి వాళ్ళు పేరెంటింగ్ క్లబ్ అని చెప్పేసి, పేరెంటింగ్ వర్క్షాప్ అని చెప్పేసి, పిల్లలతో ఎలా చేయాలి, ఎలా చేయించవచ్చు ఈ పనులన్నీ, నేచర్కి దగ్గరుండి మిగతా అవన్నీ ఎలా నేర్పించవచ్చు అనే విషయాలు, కొన్ని ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడ వాళ్ళకు ఒక చిన్న ఎన్వైర్న్మెంట్ ఉంది అందులో చూపిస్తారు. అండ్ ప్రోటో విలేజ్, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ప్రోటో విలేజ్ అనేది ఏంటంటే ఒక పెద్ద వ్యక్తి విలేజెస్ ఎలా ఉండాలి అని చెప్పేసి చూపించడానికి ఒక ప్రోటోటైప్ విలేజ్ తయారు చేశాడు అనమాట. సో ఆయన ఏమంటాడంటే ఫర్ ద విలేజ్ బై ద విలేజర్స్ అని చెప్పేసి, ఫర్ ఫ్యూచర్ విలేజ్ అని చెప్పేసి పెట్టాడు. దాంట్లో కొన్ని ఈ ఎర్త్ బ్యాగ్, తర్వాత మనము చాలా సార్లు మనం ఏమంటుంటాం అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ ని ఎలా రీయూజ్ చేయాలి ఏంటి అని ఎక్సెట్రా అవన్నీ మనం చూస్తుంటాం కదండి. సో వీళ్ళు ఏం చేశారంటే టెట్రాప్యాక్ రూఫ్ షీట్ అనేది ఉంటుంది అనమాట, చాలా టిన్ షీట్ బదులు టెట్రాప్యాక్ రూఫ్ షీట్ అనేది వాడారు వాళ్ళు. ఇదంతా రీసైకిల్ మెటీరియల్ నుండి, మెటీరియల్ ని కంప్రెస్ చేసి ఒక మన ఆస్బెస్టర్ షీట్ లాగా తయారు చేస్తారు వాళ్ళు, చాలా టఫ్ ఉంటుంది, అది రూఫ్ గా వాడతారు వాళ్ళు అనమాట. సో ఇలాంటి కొన్ని మెథడాలజీస్ చూడడానికి అక్కడ దొరుకుతాయి, వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళకి మనం టచ్ లో ఉండి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం వెళ్ళి చూడొచ్చు అక్కడ. సారీ, దాంట్లో చాలా మెథడాలజీస్ ఉన్నాయి, ఫార్మింగ్ సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి, ఇల్లు ఎలా కట్టుకోవచ్చు, ఈ డిఫరెంట్ మెథడ్స్ అండ్ విలేజ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, అలాగే వాళ్ళ దగ్గర పాత స్టైల్ ఒక ఎద్దుని గానుగ కట్టేసి సున్నము లేదా వాళ్ళని క్లే అంటారు, ఇంగ్లీష్లో ఉన్నాయండి ఈ పదాలు, అందుకనే నేను కొద్ది తడబడుతున్నాను తెలుగులో కన్వర్ట్ చేయడానికి. వాళ్ళు సున్న బట్టి లాంటివి తయారు చేశారండి, దాంట్లో సిమెంట్ బదులు అది వాళ్ళు సున్నము మళ్ళీ మట్టి వాడి లేదా ఇసుక వాడి ప్లాస్టర్ తయారు చేస్తారు గోడలకి. సో అదే వాడారు వాళ్ళు మొత్తం వాళ్ళ కన్స్ట్రక్షన్ కి, అది చాలా గట్టిది, 100 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది దానికి, బయట పాస్ట్ హిస్టరీ. సో ఇవన్నీ పాత లాస్ట్ క్లాస్ డిస్కషన్ సంబంధించిన లింక్స్ అండి. అలాగే ఇందులో ఒక రిఫరెన్స్ ఆడడం మర్చిపోయా, ఈ ఈ ఫార్మింగ్ వచ్చినప్పుడు మరి వేరే వాళ్ళు ఎవరైనా ఇలా నాన్ పేస్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు ఉన్నారు అని అంటే ఎస్ అండి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ దగ్గర వీనబావి అనే విలేజ్ ఉంది, వాళ్ళు మొత్తం ఎప్పటి నుండో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద పాత నుండే వాళ్ళు ఫార్మింగ్ నాన్ పేస్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు, వాళ్ళ సీడ్స్ వాళ్ళే వాడతారు ఆ విలేజ్ మొత్తం. సో అలాంటి వాళ్ళతో మనం టైప్ అయి ఉండాలి, లేదా డెక్కన్ సొసైటీ, డక్కన్ డిడిఎస్ డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, అలాగే ఈ ఇక్కడ తాండూరు దగ్గర అపర్ణ గారు అని చెప్పేసి 100 ఎకరాల్లో తను ఆ మేడం మొత్తం ఇదే ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళతో మనము ప్రోగ్రామ్ చేసుకుని టైప్ అయి ఉండి మనము వాళ్ళతో ఒక రూపాయి ఎక్కువైన పర్లేదు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిది. కాకపోతే ఈ ఈ ఏదైతే ఈరోజు సెషన్ ఉందో అది అటు సైడ్ డైవర్ట్ చేసేది కాదు కాబట్టి నేను వాటి రెఫరెన్స్ ఇక్కడ యాడ్ చేయలేదు, కాకపోతే ఇక్కడ చెప్పాలి కాబట్టి నేను షేర్ చేశాను అనమాట. సో అట్లా లోకల్గా కొందరు రైతులతో మనం ఎవరైతే చేస్తున్నారు చాలా మంది, ప్రతి విలేజ్లో ప్రతి ఊర్లో చేస్తున్నారు, వాళ్ళతో మనం టైప్ అయ్యి సాధ్యమైనంత వరకు వాళ్ళ దగ్గర ఏం ప్రొడ్యూస్ అవుతుందో అది మనం తీసుకోవడమే బెటర్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి, ఎనీ క్వశ్చన్స్ ఓవర్ ద స్లైడ్స్? బాల, నాకు క్విక్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇది నా సైడ్, నేను అదే మా ఇంట్లో రూఫ్ గార్డెన్ ఉంది కదా, దీంట్లో నేను రెగ్యులర్గా ఫేస్ చేసే ఇష్యూ అంటే ఈ మధ్యలో వచ్చింది. ఈ నిన్న కూడా నేను యాక్చువల్గా షేర్ చేసుకున్నాను నిన్నటి సెషన్లో కూడా. సో నా అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, మనం ఆల్రెడీ ఒక అంటే
ఒక లూప్ లో పడిపోయి ఉన్నాం, అంటే ఒక బ్యాడ్ లూప్ లో పడిపోయి ఉన్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడి, కెమికల్ బేస్డ్ పెస్టిసైడ్స్ వాడి అన్ని వచ్చేసాయి ఆల్రెడీ. అది ఎలా అయిపోయిందంటే ఇంకా రివర్ట్ అవ్వలేమేమో అనే పరిస్థితిలో కూడా వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే గ్రేప్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా వైట్ గ్రేప్స్ లో సీడ్స్ కనపడేవి. ఇప్పుడు ఆ వైట్ గ్రేప్స్ అసలు కనపడట్లేవు. సీడ్స్ ఉండే సీడ్స్, ఆ సీడ్స్ నుంచి మళ్ళా ప్లాంట్స్ వచ్చే పరిస్థితి ఇప్పుడు లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంతెందుకు, మేము మా రూఫ్ టాప్ గార్డెన్ లో పపాయా చెట్టు పెట్టాము. దాంట్లో అంటే ఎంత మంచి సీడ్ తీసుకొచ్చినా కూడా, పెడితే మంచి పపాయా చెట్టు వచ్చింది, మంచి పపాయా టేస్టీ పపాయాస్ వచ్చాయి, కానీ దాంట్లో వచ్చిన సీడ్స్ పెడితే చెట్లు పెరగట్లేదు. ఎందుకని చూస్తే అది మళ్ళీ వాళ్ళ దగ్గరే సీడ్స్ కొనుక్కొని వాడే, అక్కడే ఆ సీడ్స్ ని వాడాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళా వెనక్కి వెళ్ళాలంటే ఎలాగా? ఇప్పుడు ఆ ఆపర్చునిటీ నాకు దొరకట్లేదు. ఇప్పుడు బేసిక్ గా ఆ మంచి పపాయా సీడ్స్ దొరికేవి ఎవరో చెప్తున్నారు అంతే, లైక్ చాలా కాస్ట్లీగా దొరుకుతాయి ఒరిజినల్వి అని ఎవరో చెప్తున్నారు అంతే, కానీ అసలు దొరకట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అని అన్నది క్వశ్చన్. సార్, యాక్చువల్లీ సీడ్స్ కూడా ఒక లైఫ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, సీడ్ అనేది నేచర్లో లేదా ప్లాంట్ ప్రకారంగా చూసుకుంటే అది జెర్మినేషన్కి, నెక్స్ట్ సీజన్కి జెర్మినేషన్కి రెడీ ఉంటుంది. దాన్ని ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది మనం. దాన్ని ఎలా ప్రిజర్వ్ చేస్తామంటే బై సీడింగ్ ఇట్ సెల్ఫ్, వేరే దగ్గర ఎక్కడో. జనరల్గా ఆ మామూలు ఒక సీడ్ వస్తుంది, దాన్ని మళ్ళీ నాటాలి, అదే చెట్టు వస్తుంది, మళ్ళీ దాన్ని ప్రొడ్యూస్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. లేదా ఈ సీడ్ ని ప్రిజర్వ్ చేస్తుంటారు చాలా మంది 1 ఇయర్ 2 ఇయర్స్ టు 12 ఇయర్స్ వరకు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వెతికి సీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకనంటే న్యాచురల్ సీడ్స్ చాలా మంది ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది, లేదా దాన్ని లైవ్ గా ఉంచాల్సి ఉంటుంది ఒక చెట్టు లాగా. సో అది మనం వెతికి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, డక్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఉందనుకోండి, అది చాలా పెద్ద ఆర్గనైజేషన్. వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ అని ఉంది జహీరాబాద్ లో, వాళ్ళు కూడా సీడ్స్ ఇస్తారు మీరు వెళ్ళి అడిగితే. వాళ్ళు ఏంటి, సీడ్స్ అంటే కిలో లెక్కన ఇవ్వరు, కాకపోతే ఒక 4 లేదా 5 సీడ్స్ ఇస్తారు. వాళ్ళ కండిషన్ ఏంటంటే అది మనం వెళ్ళి తీసుకెళ్ళి దాన్ని నాటి దాంతో వచ్చిన తర్వాత మళ్ళీ సీడ్స్ వెళ్ళి వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. అది వాళ్ళ అగ్రిమెంట్. సూపర్. అది అట్లా ఉంటే ఇంకా నథింగ్ లైక్ ఇట్ యాక్చువల్లీ. కాకపోతే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అసలు మరి సీడ్స్ ఉన్న గ్రేప్స్ తినాలని మీ కోరిక ఎందుకు? ఎస్ బెనిఫిట్ ఉందనేది ఏముందనేది కూడా ఇంపార్టెంట్. ఆ విధంగా మనం నిజంగా అది కావాలనే వద్దా అనేది కూడా అంటారు జనరల్ గా. కానీ అంటే సీడ్లెస్ గ్రేప్స్ అయితే డెఫినెట్లీ హెల్త్ కి మంచిది కాదని మాత్రం తెలుసు, ఎందుకంటే దట్స్ నాట్ న్యాచురల్. సీడ్లెస్ గ్రేప్స్ వచ్చాయనంటే డెఫినెట్ గా హెల్త్ కి మంచిది కాదు. అంటే న్యాచురల్ గా కానిది ఏదైనా మనకి మంచిది కాదు అనే ఒపీనియన్ కూడా ఉంది మనకి. ఉందండి. కాకపోతే నేను దీన్ని ఎలా తీసుకున్నానంటే అండి, ఇప్పుడు చాలా వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి. గ్రేప్ లేకపోతే దాంతో సబ్స్టిట్యూట్ చేయొచ్చు వేరే ఫ్రూట్తో. సో అలాంటప్పుడు లోకల్గా దొరికే ఫ్రూట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోవడమే బెటర్ ఏమో నా ఉద్దేశం. ఇది ఇలా మనము సీడ్ ఉన్న యాక్చువల్ హైదరాబాద్లో షాద్ నగర్, శంషాబాద్ ఒకప్పుడు అన్ని గ్రేప్ ఫార్మ్స్, అవన్నీ చాలా పెద్ద ఫార్మ్స్. ఇప్పటికీ అక్కడక్కడ మీరు చూస్తే గ్రేప్ ఫామ్ కోసం లే అయిన కన్స్ట్రక్షన్ ఉంటుంది. అక్కడ 2 పోల్స్ ఉండి దానిపైన తీగలు మొనటర్కు ఉండేవి. యాక్చువల్ మన హైదరాబాద్ ఉండే చాలా మట్టుకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. మన క్లైమేట్ గ్రేప్స్ కి సూట్ అవుతాయి, కాకపోతే న్యాచురల్ గా దొరకడం అని ఇంకో గుర్తొచ్చింది మీరు చెప్పినప్పుడు నాకు. ఇంజనీరింగ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రతి ఇయర్ ఈ సమ్మర్ సీజన్ లో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అన్ని గ్రేప్ వెరైటీ క్రాప్ ని ఓపెన్ అప్ చేస్తారు అనమాట, ఈ మ్యూజియం లాగా. మనం వెళ్ళి అక్కడ గ్రేప్స్ ని కొనుక్కోవచ్చు, వీలైతే వాళ్ళ దగ్గర మీరు కన్సల్ట్ అయ్యి సీడ్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బయట కాకుండా అట్లీస్ట్ కొద్దిగా క్యాలిక్యులేటివ్ మెజర్స్ లో చేస్తారు. సో లోకల్ క్లైమేట్ ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో నాకు తెలిసి మనం అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అండి సీడ్స్. చాట్ లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయండి. బై గివింగ్ ప్లాంటబుల్ పెన్ ఆర్ పెన్సిల్ టు చిల్డ్రన్ విల్ దే ఏబుల్ టు కనెక్ట్ ఇయర్స్ అండి. అంటే పెన్సిల్ ప్లాంటబుల్ అది దొరకడం కూడా మనకు కష్టమే కదండి. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తానంటే అండి, ఏదైనా సింపుల్గా అయిపోవాలి, తక్కువలో అయిపోవాలి, న్యాచురల్గా అయిపోవాలి. ఇప్పుడు ప్లాంటబుల్ పెన్సిల్ అంటే ఎవరు తయారు చేస్తారు మనకు? మళ్ళీ అదొక సిస్టంలోకి పోవాలి, దానికి ఒక ఇండస్ట్రీ ఉండాలి, అది ఒక మళ్ళీ రీసోర్స్ డిప్లీషన్ ఎక్సెట్రా ఎక్స్పీజెట్ అలా ఉంటుంది. నేనైతే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేనప్పుడు దాన్ని వాడచ్చు. బట్ దెన్ యూనో
మీరు పొద్దున మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు వెళ్తే ఏదో ఒక చెట్టు, ఏదో ఒకటి కాయ, ఏదో ఒకటి నేచర్ లో మీ ఏరియాలో కాస్తూనే ఉంటుంది బై బై నేచర్, ఏ ఇన్పుట్ లేకుండా. వాటి సీడ్స్ తీసుకొని వాటిని ట్రై చేయడం బెటర్. ఇంకా లేదు అన్నప్పుడు పెన్ పెన్సిల్ ఇట్స్ బెటర్. నమస్తే సార్. చెప్పండి మేడం. సార్ సారీ సార్, ఇప్పుడు మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు తప్పసాని పరిస్థితుల్లో ఫస్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది, దానికి న్యాచురల్గా ఎలాంటి పద్ధతులను యూజ్ చేయొచ్చు? ఈ క్వశ్చన్ యాక్చువల్గా పంట ఏ పంట అనే దాన్ని బట్టి డిరైవ్ అవుతుందండి, ఏ పెస్ట్ వాడాలి అనేది. అండ్ పంట అన్నప్పుడు మళ్ళీ దానిపైన ఎలాంటి చీడ పీడ ఉందో దాన్ని బట్టి పెస్ట్ వాడాల్సి ఉంటుంది. సో అట్లా డీటెయిల్ ఏమైనా ఉంటే మనం మాట్లాడవచ్చు, కాకపోతే ఇంకా లేదు పెస్టే వాడాలన్నప్పుడు పెస్టే వాడాలండి, ఇంకా అక్కడ అందులో వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ పంట పెస్తూనే లేదా ఆ చీడపీడ పెస్తూనే పోతుంది, ఇంకా అక్కడ వేరే దారి లేనప్పుడు అది వాడాల్సింది. లేదా మనం అలాంటి పంట చూజ్ చేసుకున్నాం ముందే. నాకు తెలిసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అని ఒకటి ఉంది. వాళ్ళు రామాంజనేయులు అని, డాక్టర్ రామాంజనేయులు, యుఎస్లో పిహెచ్డి చేసి రిటర్న్ వచ్చి ఫుల్ అగ్రికల్చర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన చెప్పడం ఏంటంటే పెస్ట్స్ కూడా రావాలి యాక్చువల్గా మన పంటకి. కాకపోతే ఏంటంటే కొంత వాటి షేర్ మనం ఇవ్వడం కూడా కరెక్ట్. యాక్చువల్గా అన్ని లివింగ్ బీయింగ్స్కి కొంత షేర్, మనం ఎంత షేర్ తీసుకుంటున్నామో వాటికి కూడా కొంత షేర్ ఇవ్వాలి. కాకపోతే మొత్తం పంట అంతా ఖరాబ్ అవుతుంది అని అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే, దెర్ ఆర్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయని చెప్తాడు. ఆ టెక్నిక్స్లో ఏంటంటే కొంత షేర్ వాటికి వచ్చేటట్టుగా విధంగా చేస్తే అక్కడే అట్రాక్ట్ అయ్యి అక్కడే వచ్చే విధంగా, అట్లా చాలా టెక్నిక్స్, న్యాచురల్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అదే మీరు అన్నట్టుగా ఒక్కొక్క పంటకి ఒక్కొక్క విధంగా చేయడము అట్లా అలాంటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ పంటలు, యూనో చుట్టూతనేమో ఒక రకమైన చెట్లు పెడతారు, అవి ఏంటంటే ఏమన్నా యూనో పెస్ట్ తినడానికో లేకపోతే జంతువులు తినడానికో అలా పెట్టి లోపలికి రాకుండా అయిపోతాయి అన్నమాట. అది అట్లాంటి కాంబినేషన్స్, టెక్నిక్స్ సైంటిఫికల్గా మనం అది తెలుసుకొని అలాంటివి చేస్తూ ఉంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన టెక్నిక్స్ ఉన్నాయి అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటికి ఈవెన్ మన అల్లమెల్లుల్లి పొట్టులు ఉంటాయి కదా, అవి వాడితే ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్ పెస్టిసైడ్స్, ఏవి దగ్గరికి కూడా రావు ఆ వాసనకి అది దాని ఇది. సో అట్లాంటి టెక్నిక్స్ చాలా చాలా ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ క్రాప్స్ చేస్తూ ఉంటే ఒక యూనో ఒక రో పక్కన ఇంకొక వెరైటీ, ఇంకొక రో పక్కన ఇంకొక వెరైటీ, ఒకటైతే డెఫినెట్గా మంచిగా వస్తుంది, ఒకటి అంత మంచిగా రాకపోవచ్చు, బట్ ఎనీవేస్ మనకి ఒక ప్రొడక్షన్ అయితే జరుగుతుంది. ఇట్లాంటి టెక్నిక్స్ ఉన్నాయి. అది అంటే అఫ్కోర్స్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నేను చూసాను అది నా ఇంట్రెస్ట్ తో చూసి. అవునండి, యాక్చువల్ గిరి గారు ఇది ఈవెన్ ఏరియా రీజియన్ చాలా వేరియబుల్స్ ఇన్వాల్వ్ ఉంటాయి దీంట్లో. కాకపోతే నేను ఒక గమ్మత్తైన విషయం నేను చూసింది ఏంటంటే, మా ఏరియాలో లైక్ ఇప్పుడు వాళ్ళు ఒక రైతు ఏదైనా వేసారంటే చాలా 10, 15, 20 లేదా 30 మొత్తం ఆ సైడ్ ఆ రీజియన్ మొత్తం అదే వేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో నేను చూసింది కార్న్, మొక్కజొన్న అంటారు చూసినారు, అది ప్యాడీ. సో దీంట్లో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎకరాల ముందు ఎక్కడో అక్కడ ఒక దగ్గర ఒక రైతుకి ఒక పేస్ట్ కనబడింది అనుకోండి, ఆ 100 ఎకరాల తర్వాత రైతులందరూ అంటే చీడ అది ఏదైనా అంటే పెస్ట్ కొట్టాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, ఏదైతే పెస్ట్ కొట్టాడో కనుక్కొని మొత్తం తర్వాత 100 ఎకరాలు వాళ్ళంతా అదే పెస్ట్ కొడతారు, రాకపోయినా కూడా ముందు జాగ్రత్తగా. సో అది కొద్దిగా అది కూడా అబ్జర్వ్ చేశాను అనమాట, అది అది ప్రొయాక్టివ్నెస్ అంటారు. బట్ దెన్ యూనో అది. సో మనం ఏ పంట సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఏ రీజియన్లో ఉన్నాము, ఏ పంట ఏ సీడు అండ్ ఏ టైంలో వేస్తున్నాము, ఎలా వేస్తున్నాము అని ఇవన్నీ ఇన్వాల్వ్ అయింటాయండి దాంట్లో. అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్. కొన్ని మెథడ్స్ ఈ మధ్యనే చూస్తున్న మెథడ్స్ ఏంటంటే పాతకాలంలో ఉండేవి, ఈ వరిలో మనం ఒకసారి నాటి దాన్ని వదిలేస్తాం, కానీ ఈ మధ్య కొన్ని వేరే ప్లేసెస్లో ఏం చేస్తున్నారంటే నాటి అది ఒక మన సమ్ ఫుడ్స్ లైక్ ఒక 5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు లేదా 20 సెంటీమీటర్లు పెరిగాక దాన్ని కట్ చేస్తారు, మళ్ళీ కట్ చేసి దాన్ని అక్కడే ఉంచుతారు, అలా వాటర్ ఇస్తుంటారు అన్ని ఇస్తుంటారు, అది మళ్ళీ గ్రో అవుతుంది. ఆ నెక్స్ట్ టైం గ్రో అయ్యేది ఈ షాక్తో చాలా స్ట్రాంగ్గా గ్రో అయ్యి మంచి ఈల్డ్ వస్తుంది అనమాట, అన్నిటికీ తట్టుకోగలుగుతుంది అనమాట. యా మెథడ్స్ ఉన్నాయండి. కాకపోతే ఈ ఈ తక్కువ టైంలో మనం వాటి గురించి డిస్కస్ చేయలేము అని చాలా, ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు కానీ ఎవరైనా జీవామృతం బీజామృతం అని చాలా ఉన్నాయి అలా టెక్నిక్స్, వాటిని మనం ఇలా వర్క్షాప్లో ఎక్కడికి వెళ్ళినప్పుడు నేర్చుకొని నెక్స్ట్ పంటకి ట్రై చేయడం బెటర్. అండ్ చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుంది అని అంటే అండి, సీడ్ సెలెక్షన్లోనే.
మనం సీట్స్ కొనుక్కుంటాము, చాలా చాలా సార్లు ఆ సీట్స్ ఎందుకు తయారు చేస్తారో ఎవరు తయారు చేస్తారో తెలియదు వస్తాయి, ఒక్కోసారి ఆ సీడ్స్ గ్రో అవు, అప్పుడే రైతు తను ఎకరానికి 3,000 చొప్పున ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని 10 ఎకరాలకు 30,000 అలా ఒక సీడ్కే పెట్టుకుని లేబరు అవన్నీ ఛార్జెస్ పెట్టుకుంటే ఇంకా ఈల్డ్ రాకముందే రైతుకి 1 లక్ష నుండి 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ అయిపోయి ఉంటుంది అక్కడికి ఆల్రెడీ. తీరా అన్ని చేశాక ఇలా ప్రొయాక్టివ్లో మళ్ళీ పేస్ట్ కొట్టి దానికి ఒక 30,000-40,000-50,000 మళ్ళీ ఇలా బోర్వెల్ అని అదని ఇదని అన్ని కలుపుకుంటే ప్రతి రైతుకి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయి కాస్ట్లీ బర్డెన్ అయిపోయింది, అఫైర్ అయిపోయింది యాక్చువల్లీ అగ్రికల్చర్ అనేది. దానివల్లే చాలా ఇబ్బందులు అందరికీ. అండ్ ఇది ఇంత కాస్ట్ పెట్టి సీడ్ గ్రో అవ్వకుండా లాస్ట్కి 3-4 లక్షలు నెత్తిపైన అప్పు అవ్వడం, సో దాని తర్వాత చాలా ఇష్యూస్ రావడం, ఇవన్నీ మనం పేపర్లో చూస్తుంటాం. మరి ఇది మెల్లగా రావాలి, సొసైటీలో వస్తుందండి. సన సిద్ధార్థ గారు ఏదో సొల్యూషన్ ఉందన్నారు. ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నారు, చెప్పండి సార్. సార్ చెప్పచ్చు సార్? నేను చెప్పండి సార్, దేని గురించి సార్ మీ సొల్యూషన్? సార్ మీకు చెప్తా సార్, ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను సార్. హలో హలో సార్, ఆడిబుల్ సార్? చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్ వచ్చేసి అంటే చాలా మందికి తెలియదు, బట్ నేను నా సైడ్ నుంచేసి ఒక 5-6 ఇయర్స్ నుంచి చాలా మంది రైతుల దగ్గరికి తీసుకెళ్తున్నాను. అండ్ వండర్ఫుల్ రిజల్ట్ అనమాట, ఎక్కడే కానీ 1% కూడా నెగిటివ్ లేదు ఈ ప్రోడక్ట్ గురించి. ఇట్స్ ఆప్సా 80 సార్ ప్రోడక్ట్ పేరు, APSA ఆప్సా 80. ఫుల్ ఫామ్ వచ్చేసి ఆల్ పర్పస్ అండ్ అడ్జెంట్ స్ప్రేయర్ అనేది దీని ఫుల్ ఫామ్ అనమాట. సో ఇది వరల్డ్ వైడ్ మనకు అవైలబుల్ ఉంది, బట్ ఇక్కడ ఎందుకు ఎక్కువ మందికి తెలియదు అంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఉంది ఈ ప్రోడక్ట్ అనేది. అండ్ నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను. అండ్ మేజర్గా రైతులు మీరు చూసుకుంటే లాస్ట్ కొన్ని తరాల నుంచి కూడా ఒకటే టైప్ ఆఫ్ సేద్యానికి అలవాటు పడి ఉన్నారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ మారినా కూడా అంటే రైతులకు వచ్చేసి ఎక్కువగా వాళ్ళు పెట్టే మొత్తం పంటలో దాదాపుగా ఎక్కువ ఖర్చు వచ్చేసి ఈ పెస్టిసైడ్స్కి పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ అంటే చాలా ఇప్పుడిప్పుడే కొంతమంది ఈ పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ వాటికి వస్తున్నారు, బట్ ఇంకా 90-95% కూడా ఇంకా ఈ పెస్టిసైడ్స్ యూజ్ చేసి మనకు పండిస్తున్నారు పంటల్ని. అండ్ మేజర్గా ఇట్లా పండించినప్పుడు వాళ్ళకు రైతులు కూడా ఏమవుతుందంటే చాలా మంది ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎడ్యుకేట్ అయినా కూడా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేట్ చేయకపోవడం వాళ్ళ ఫాదర్స్ని, అండ్ ఎడ్యుకేట్ అయిన వాళ్ళు దీని ఫీల్డ్లోకి వచ్చినా కూడా ఎక్కువ పెస్టిసైడ్స్ను యూజ్ చేసే పంటను దిగుబడి పొందాలని చూస్తున్నారు, యూరియాను కానీ పెస్టిసైడ్స్ని కానీ. ఈ క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళు పెట్టే పెట్టుబడులు నియర్లీ 60-70% అబో ఓన్లీ వీటికే అయిపోతుంది, ఈ విత్తనాలకి మిగతా వాటికి కన్నా ఈ పెస్టిసైడ్స్కి ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పే సొల్యూషన్ ఏమవుతుందంటే వాళ్ళకి పెస్టిసైడ్స్ని విపరీతంగా తగ్గిస్తుంది, దాదాపు చెప్పాలంటే ఒక 70% తగ్గించవచ్చు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి. అండ్ అట్ ద సేమ్ టైం తక్కువ వాటర్తో అంటే వాళ్ళు సపోజు ఒక 10 తడులు ఇవ్వాల్సి ఉంటే పంట అంతా అయిపోయేసరికి దీని ద్వారా 2-3 తడులతోనే వాళ్ళు పంటను సేమ్ పంటను ఇంకా ఎక్కువ పంటను కూడా గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి. బట్ ఈ ప్రోడక్ట్ అందరికీ అంటే అవైలబుల్ ఉంది, బట్ అందరికీ తెలియదు అనమాట ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా దీన్ని మనము యూజ్ చేయాలనేది. అండ్ ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే రైతులు ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేసినా కూడా వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు లీటర్ 10,000 పెట్టినా కానీ లీటర్ 10 రూపాయలు పెట్టినా కానీ ఆ కంపెనీతో ఒక పాయింట్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా వాటర్లో యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. బట్ వాటర్కు ఉండే మనము చిన్నప్పటి నుంచి మనకు చెప్పింటారు తల్లతన్యత అంటారు, అంటే మనకు మీరు చూడండి ఒక స్ప్రేయర్తో స్ప్రే చేసినా కూడా మనకి బిందుల రూపంలో పడుతుంది వాటర్ అనేది ఏది మొక్కల మీద, ఒక కుంభ వృష్టి కురిసినా కూడా బిందువులుగానే ఉంటుంది
ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ నీటికి ఉండే గుణం వల్ల, తలతన్యత వల్ల సో రైతులకు ఎక్కువ నష్టం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎంత స్ప్రే చేసినా కూడా ఒకటి బిందుల రూపంలో పడడం వల్ల ఆ టైంలో ఎండ ఎక్కువ ఉన్నా, గాలి పెట్టినా, వాన వచ్చినా ఈ మూడు రూపాల్లో ఏదున్నా అంటే ఈ ప్రకృతికి సంబంధించి ఏదున్నా కానీ అది వాళ్ళు కొట్టిన స్ప్రే వేస్ట్ అవుతుంది. ఇంకోటి వాళ్ళు కొట్టే స్ప్రేయింగ్ మిషన్ల ద్వారా కొట్టేటప్పుడు దాదాపు ఒక 20-30% గాలిలోకి ఎవాపరేట్ అయిపోతుంది. సో ఈ మూడు రకాల చర్యల ద్వారా వాళ్ళు అనుకున్న రిజల్ట్ అంటే ఈ ఏమంటారు పురుగు కానివ్వండి అండ్ తెగులు కానివ్వండి 100% నివారించబడదు. అండ్ ఈ ఆప్సా 80 ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ ఈ సమస్య కంటే, ఆప్సా 80ని సపోజ్ పవర్ స్ప్రేయర్ అనుకోండి, ఒక 16 లీటర్ల అంటే ఒక బిందె బట్టి ఏమైనా ఉంటుంది పవర్ స్ప్రేయర్ అనేది, ఆ 16 లీటర్ల ఒక ట్యాంకులో ఒక 5 ఎంఎల్ 6 ఎంఎల్ కలపడం ద్వారా చాలు, 5 ఎంఎల్ సరిపోతుంది. కలపడం ద్వారా ఆకుకి అంటే ఆ నీటికి ఆ తల్లతన్యత అనే గుణాన్ని తీసేస్తుంది. ఓకేనా? సో ఎప్పుడైతే తల్లతన్యత ఉండదో వాటర్లో, సో పడిన వెంటనే మొత్తం ఆకుకి పీల్చుకునే గుణాన్ని ఆపాదిస్తుంది ఈ ప్రోడక్ట్. అంటే వాళ్ళు కొట్టిన వెంటనే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, అంటే ఎక్కడన్నా ఉండేది పురుగు కానీ తెగులు కానీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి వితిన్ సెకండ్స్లో ఎండబెట్టని, వానబెట్టని, గాలిబెట్టని మనకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు, అంటే ఎటువంటి నష్టం ఉండదు ఈ మూడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సనత్ గారు. ఆ ప్రోడక్ట్ ని మన బాలాగా పంపించండి మా లింక్, ఎందుకంటే ఇట్ సీమ్స్ ఏ కెమికల్ ప్రోడక్ట్ కదా. సో ఒకసారి సార్, బయో ప్రోడక్ట్, 100% బయో ప్రోడక్ట్, దాన్ని మనం తీసుకున్నా కానీ ఎటువంటి హాని జరగదు, అంత గ్యారంటీడ్ ప్రోడక్ట్. అదే మీ లింక్ నాతో షేర్ చేయండి, నేను బాలాతో షేర్ చేస్తాను, హీ విల్ లుక్ ఇట్. షూర్ షూర్ సార్. అది మీరు కావాలంటే మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి కూడా ఎన్ఓసీ ఉంది అన్నమాట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ అనేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. ఓకే సనత్ గారు, థ్యాంక్ యూ సార్. హలో, హలో సార్, చెప్పండి నరేష్ గారు. నా డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు మనము సపోజ్ ఒక ప్రోడక్ట్ కొనాలంటామంటే అది న్యాచురల్ అంటున్నారు, ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఒక ప్రోడక్ట్, ఆడ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, మనం దానికి కంప్లీట్ న్యాచురల్ అని ఎలాగా కనుక్కోగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు న్యాచురల్ అని చెప్పినా కానీ కొన్ని కొన్ని జరుగుతున్నాయి. జనాలు ఏ స్థాయికి వచ్చేసాము అంటే అది వాళ్ళు అక్కడికన్నా ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు న్యాచురల్ కొనాలి అని కొంతమందికి నిజంగా ఉంటుంది, ఏ ఇద్దరికో, కానీ మిగతా 8 మంది అది న్యాచురల్ కాదు అని చెప్తారు, కానీ దాన్ని ఎలా కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ క్వశ్చన్ చూస్తుంటే మీరు ఏమైనా అమెజాన్ రివ్యూస్ గురించి మాట్లాడుతున్నారా? లేదు లేదండి, అమెజాన్ రివ్యూ కాదు. నాకేంటంటే ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఉండదండి, బెల్లం అనేది నాకు తెలిసిన కంప్లీట్ 100% జస్ట్ ఆ చెరుకు పాలతో తీసి బెల్లం తయారు చేశాడు. నేను సర్ప్రైజ్ ఎక్కడయ్యాను అంటే సిటీలలో ఎక్కడైనా చెప్పినా వాళ్ళు హ్యాపీగా తీసుకున్నారు, అయ్యో కళ్ళకి అద్దుకొని తీసుకుంటున్నారు. ఇక్కడ మా సొంత ఊర్లో ఏమైందంటే, ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదా అందరూ నిప్పట్లో చేసుకుంటున్నారు, ఈ ఈ బెల్లం పక్కన పెడితే అయ్యో ఇది న్యాచురల్ బెల్లం కాదు అనేస్తారు సింపుల్ గా వాళ్ళు. మళ్ళీ అందరూ రైతులండి. అక్కడే ఆ రోజు పొద్దున నేను జస్ట్ శాంపుల్ చూపించాను వాళ్ళకి, మధ్యాహ్నం ఏమైందంటే వాళ్ళు కిరాణా షాపు బండి వచ్చింది, దాంట్లో చూస్తే నేనే కనుక్కోగలను అది, దాంట్లో 60-70% చక్కెర. అవునండి, అయితే మన నాకు మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఏదైనా ప్రోడక్ట్ న్యాచురలా కాదా అనేది ఎలా తెలుసుకుంటాం మనము, ఇటు కన్స్యూమర్ సైడ్ ఉండి లేదా ఎలా చెప్పగలుగుతాం అంటున్నారా? ఎందుకంటే మీరు రెండు పాయింట్స్ తీశారు, వేరే వేరే రైతులు దాన్ని. ఒకటి నాకు కనుక్కోవడము ఒకటి క్వశ్చన్, చెప్పగలము అనేది కూడా రెండు క్వశ్చన్. చెప్పడము వచ్చేసరికి అది మనం డిస్కస్ చేద్దాము. కనుక్కోవడం అంటే ఏం లేదండి, యాక్చువల్లీ బై నేచర్ బైలా ఏ ప్రోడక్ట్ ని కూడా మనము మాస్ ప్రొడక్షన్ చేయలేము, నేచర్ ఫ్రెండ్లీ ఉండి న్యాచురల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇక్కడ ఏదైనా మనం ఏదైనా మీరే తీసుకోండి, బెల్లం మీరు అన్నట్టు వండాలి అని అంటే బెల్లంని అదొక క్రషర్ లోకి వెళ్ళి దాని వాటర్ వచ్చి దాన్ని వేడి చేసి దాన్ని దింపి దాని దాంట్లో ఆ ట్రే 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 ట్రీలలో పెట్టి వాటిని చల్లబరిచి తీయాల్సి ఉంటుంది. అది ఒక రెండు నెలల ప్రాసెస్ అంతే. ఆ తర్వాత మళ్ళీ మీకు చెరుకు ఉండదు లేకపోతే ఏది ఉండదు, అండ్ అది ఇంత లోపల కన్జ్యూమ్ చేయాలి.
సో అట్లా తీసుకుంటే మీ ప్రొడక్షన్ వచ్చేసి మీ దగ్గరలో ఊర్లో లేకపోతే ఇంతమందికి అనేది ఉంటుంది అంతే. ఇంకా తర్వాత అది ఆ ప్రోడక్ట్ అయిపోయింది అక్కడికి ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో దాన్ని కన్జ్యూమ్ చేయాలి. మళ్ళీ రెండోది దాన్ని న్యాచురల్ న్యాచురాలిటీ పోవద్దు అని అంటే దాన్ని ఆ క్లైమేటిక్ కండిషన్ నుండి చాలా దూరం కూడా తీసుకెళ్ళకూడదు అంతే కదండి. అది మా ఊరు పక్కనే అండి, జస్ట్ 20 కిలోమీటర్స్ సౌత్ లే అది ఫామ్ మొత్తం కానీ. సో అట్లా మనకు తెలిసి ఉండి దగ్గర ఉన్న తప్ప దూరం కెళ్ళి వచ్చి ఏ ప్రొడక్ట్ ని కూడా మనం నేచర్ న్యాచురల్లా కాదా అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఓకే అవునవును. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా, నేనే మీకు క్వశ్చన్ అడుగుతున్నాను అనుకుందాం, కాకపోతే ఇది మీ మీ క్వశ్చన్ క్వశ్చన్ కాదు, కైండ్ ఆఫ్ ఆన్సర్ అనుకోండి. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక ఏదైనా కొట్టు అనుకోండి లేకపోతే సూపర్ మాల్ అనుకోండి, ఎక్కడికి వెళ్ళండి, నేను ఎన్నిసార్లు వెళ్ళినా ప్రతిరోజు ఏ 350 రోజులు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ కౌంటర్ లో లేదా ఆ స్టాల్ లో కొన్ని ఆ ర్యాక్ లో ఒక టైప్ ఆఫ్ హనీ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది, 24 గంటలు 350 రోజులు ప్రతి టైంలో. అంటే వాళ్ళు మొత్తం దేశం మొత్తం సప్లై చేస్తారు. ఎలా పాసిబుల్ అండి? దేశం మొత్తం సప్లై చేయగల ఫ్యాక్టరీ వాళ్ళు హనీస్ ని తయారు చేస్తున్నారా లేక హనీ బీస్ ని తయారు ఎలా ఉండొచ్చు చెప్పండి. హనీ అది మనం నేచురల్ కాదని మనం అక్కడ డిసైడ్ చేస్తాం, అది అవైలబుల్ ఉంది స్టాల్స్ లో మొత్తం ఇండియాకి 365 రోజులు ఎలా ప్రొడ్యూస్ అవుతాయని మనం దాన్ని మళ్ళీ అక్కడ బాటిల్ తీసుకుని న్యాచురల్ కాదా ఆలోచిస్తాం మనం. మనం అలాంటి సిచ్యువేషన్ ఉన్నాం. అందుకనే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నేను ఏమంటానంటే ఇవంతా మనము బ్రేక్ చేయాలంటే ఈ ఐస్ ని ఫార్ములాని హనీ నాకు అవసరమా లేదా అనేది అక్కడే మనం కనుక దాన్ని కరెక్ట్ గా నీడ్ ని ఐడెంటిఫై చేయకపోతే ఎవరో చెప్పారని వెళ్తే ఇలాగనే అవుతుంది. సో ఇటు బెల్లం కోసం మీరు అన్నట్టు ఇట్లా తెలిసిన వాళ్ళ ప్రోడక్ట్ అందరికి చెప్పడము ఎడ్యుకేట్ చేయడమే తప్ప వేరేం లేదు. అండ్ ఒకసారి న్యాచురల్ ఫుడ్ కి అలవాటైన వాళ్ళు మళ్ళీ న్యాచురల్ ఫుడ్ కనుక చూపిస్తే పెద్దవాళ్ళకి వాళ్ళు నిజంగానే దాన్ని మెచ్చుకుంటారు అండ్ దాన్ని ఎంకరేజ్ చేస్తారు అన్నమాట. కాబట్టి టైం పడుతుంది నా ఉద్దేశం, నేను దీని అలా చూస్తున్నాను. అండ్ శ్రీనివాస్ గారి దగ్గర ఇంకేదో సొల్యూషన్ అంటే చెప్తారంట, చెప్పండి సార్. సొల్యూషన్ ఏం కాదు బాలా, యాక్చువల్ గా రిలేషన్షిప్ విత్ ప్రొడ్యూసర్, మనం ఫార్మర్ తో రిలేషన్. ఇప్పుడు నువ్వు ఎలా నమ్ముతున్నావు నరేష్, నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ద ఫార్మర్ అండ్ యు నో అతను ఏం చేస్తాడు ఎగ్జాక్ట్ గా తెలుసు. ఆ రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే సార్, మీ ఊరు వాళ్ళని ఆ రైతులను 10 మందిని తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి చూపిస్తే సెకండ్ టైం ఆ క్వశ్చన్ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. మెయిన్ సమస్య ఏంటంటే ఎవరైతే అంటే అందరికి ఇది పాసిబుల్లా కాదా అంటే మనం ఆలోచిస్తే పాసిబుల్ అండి. ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వెళ్తున్నాం, ఇంకో దగ్గరికి వెళ్తున్నాం, అంతరిక్షానికి వెళ్తున్నాం, పక్కనున్న రైతుతో మనం దగ్గరలో ఉన్న రైతుతో మనం కనెక్టివిటీ ఏర్పరచుకోలేమా అంటే ఈ డిడిఎస్ లాంటి సంస్థలు కానీ ఏకలవ్య లాంటి సంస్థలు కానీ ఇవన్నీ దే ఆర్ వర్కింగ్. సో ఇలాంటి వాళ్ళతో మీరు కనెక్టివిటీలో ఉన్నప్పుడు సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఫోన్ చేసి ఇలా మేము జెన్యున్ ప్రోడక్ట్స్ కావాలండి. సో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సమస్య మనకు కంపారిజన్ వస్తుంది. ఆ రేట్ కంపారిజన్ లేకుండా ఇప్పుడు బయట బెల్లం ఎంత ఉంది ఇక్కడ బెల్లం ఎంత ఉందని మీరు కంపేర్ చేయకుండా కొంచెం బెటర్ గా ఉండే ప్రోడక్ట్ కావాలి. ఎందుకంటే మీరు ఈ కెమికల్ ప్రోడక్ట్స్ వల్ల ఇక్కడ రెడ్యూస్ చేసింది, అలాగే రేపు డాక్టర్ దగ్గరికి భవిష్యత్తులో పెట్టాలి హెల్త్ కోసం. ఆ రిలేషన్షిప్ ఒకటి మెయింటైన్ చేయగలిగితే ఇనిషియల్ గా కొంచెం మనకి ఇబ్బందిగా ఉన్నా రాను రాను ప్రోడక్ట్ గురించి కానీ అతనికి మనకి మధ్య ఉన్న రిలేషన్షిప్ మీద వర్కౌట్ అవుతుంది, క్లియర్ గా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ గిరిగారు నిన్న చెప్పిన సెషన్ లో కూడా అలాంటి అరటిపండ్ల ఎగ్జాంపుల్స్ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. ఈవెన్ అతనే చూసి ప్రోడక్ట్స్ పక్కన పెట్టడం, ఇవి ఇది కెమికల్ అండి ఇది కెమికల్ కాదండి అని మనకున్న రిలేషన్షిప్ బట్టి దే విల్ ట్రీట్ ఇట్. ఒకవేళ అతను రెండు మిక్స్ చేసి అమ్మే క్యారెక్టర్ అలాంటి వ్యక్తి అయినా సరే మనకున్న సంబంధాన్ని బట్టి మనకి మంచి వస్తువులు ఇచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ గా చాలా జరుగుతుంటాయి కూడా. రిలేషన్షిప్ ఇస్ అ సొల్యూషన్. అంటే మన ఫార్మర్ తో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి కదా, వాటితో వాటి ద్వారా ఆర్ మీకు కుదిరితే మీరే డైరెక్ట్ గా ఒక 2-3 సార్లు ఒకసారి వెళ్ళడం ఎప్పుడైనా వీలున్నప్పుడు ఒకసారి మీకు కూడా రిఫ్రెషింగ్ గా ఉంటుంది విజిట్. మీకంటే సేమ్ అందరికి కూడా ఇట్స్ రిఫరెన్స్. ఒక 3 నెలలకోసారో 6 నెలలకోసారో మన ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మన పిల్లల్ని కూడా తీసుకెళ్లి చూపించడం, వాళ్ళ ఇంటికి విజిట్ కి వెళ్తున్నట్టు కూడా వెళ్ళొచ్చు. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ దానికి ఏంటంటే మనం ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఇవన్నీ లైన్ లోకి వస్తాయి. ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్ ప్రియారిటీ, నా ఆరోగ్యానికి నేను తినే హెల్త్ నేను తినే తిండికి ప్రియారిటీ ఇవ్వాలి, దాని మీద నేను ఫోకస్ చేయాలి. మనం ఫ్రిడ్జ్ కొనాలంటే ఎంత ఎంత సెర్చ్ చేస్తామండి, ఏదైనా ఆన్లైన్ గ్యాడ్జెట్స్ కొనాలంటే ఎంత ఎన్ని సెర్చ్ చేస్తామండి, ఎన్ని చూస్తాం. అలా అంత ప్రియారిటీ మనం ఫుడ్ కి ఇవ్వగలిగిన నాడు ఇవన్నీ ఆటోమేటిక్ గా లైన్ లో ఉన్నాయి. అంటే ఈజీగా సులభమైన దగ్గరలో ఉన్నాయి, కాబట్టి మనం ఆ ప్రియారిటీ ఇవ్వాలి. సారీ, ఓవర్ టు బాలా. హలో హలో చెప్పండి మేడం.
బాలగారు ఫస్ట్ మీకు అందరికీ గుడ్ మార్నింగ్. తర్వాత బాలగారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే లాస్ట్ వీక్ మీరు చెప్పిన ఐడియా పిల్లలకి తీసుకెళ్ళి చూపించాలి అని చెప్పారు కదా, అది ఒక స్పార్క్ లాగా నాకు వచ్చింది ఐడియా అనమాట. సో మేము ఒక యాక్చువల్లీ ఒక విజిట్ కూడా చేసాము, మాకు ఒక 4-5 acres ల్యాండ్ ఉంది. సో పిల్లల్ని తీసుకుని వెళ్ళి అన్నీ చూపించి వాళ్ళకి మట్టి మొక్కలు అలాగే మన ఫార్మింగ్ ఎలా అవుతుంది వాళ్ళతో మాట్లాడి రైతులతో మాట్లాడి ఒక చిన్న ఫీల్డ్ ట్రిప్ వేసాము. ఇదంతా మీరు చెప్పడం వల్ల నాకు టోటలీ గోస్ టు యూ, క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాల వినపడట్లేదు బాల. సారీ అండి, నేనేమంటున్నానంటే పద్మజ గారు థ్యాంక్ యూ అండి. మీరు మీరు ఎంత టైం తీసుకొని మీ ఫ్యామిలీ గురించి మీరు చేయడమే చాలా గొప్ప క్రెడిట్ మీకే. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ చాలా అవైలబుల్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ అంటున్నాం మనం అందరం. మీరు ఇంప్లిమెంట్ చేయగలిగారు కొన్ని, నేను చెప్పినా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను కరోనా వల్ల. బట్ దెన్ అందరం చేద్దాము, అందరం ముందుకెళ్దాము. మన ఫ్యామిలీ, మన వంశాలు, మన సొసైటీలు మంచిగా చూసుకోవడమే మన పని అండి, అంటే మంచిగా చేసుకోవడమే మన పని. హలో హలో, చెప్పండి సార్. కేవీ రాజ్ అండి. చెప్పండి సార్. నేను ఫార్మింగ్ గురించి కాదు గార్డెనింగ్ గురించి చిన్న ప్రశ్న అడగనా? తప్పకుండా సార్. ఈ మనీ ప్లాంట్ ఉందండి, మనీ ప్లాంట్ చాలా చోట్ల, మనీ ప్లాంట్ అవునండి చాలా చోట్ల నీళ్ల నీళ్ల కప్పులో పెట్టి గ్రో చేస్తారు, అది బాగా పెరుగుతుంది. అవునండి. కొంతమంది మట్టిలో పెట్టి గ్రో చేస్తారు, అది పెరుగుతుంది. నేను ఇంటి దగ్గర రెండు ట్రై చేశానండి, ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటాను, వెనకాల వరండా ఉంది, బాగా ఎండ వస్తుంది. రెండు ట్రై చేశాను, రెండు ఫెయిల్ అయ్యానండి. అది యాక్చువల్ గా మీరు అన్నట్టు నా దగ్గర కూడా నేను సెల్ఫ్ లో కిచెన్ లో బయట ఎక్కడ కనబడితే ఏ బాటిల్ కనబడితే దాంట్లో మనీ ప్లాంట్ పెట్టానండి. ఇల్లు మొత్తం నిండిపోయింది ప్లాంట్. ఏ రేంజ్ లో ప్లాంట్ వచ్చిందనంటే, మా ఇంటి ముందు మా మదర్ చేస్తుంటారు గార్డెనింగ్, ఆవిడ తోరణం బదులు మనీ ప్లాంట్ ని మొత్తం తిప్పి తిప్పి తీగలు వాడుతున్నారు. అంత ఈజీగా పెరిగే ప్లాంట్ అయితే మీ దగ్గర వేడి వల్ల ఏమన్నా గానీ వాటర్ వల్ల ఏమన్నా గానీ పెరగలేకపోతుందా అండి, లేక ఒకసారి మళ్ళీ చూస్తారా? అది గ్రో అవుతుందండి, డిస్టర్బ్ చేయకపోతే మెల్లగా గ్రో అవుతుంది కాకపోతే. చెప్పండి మీరు ఎట్లా, హౌ డు యు అడ్వైజ్ మీ టు గో అబౌట్ స్టార్టింగ్ దగ్గర నుంచి చెప్పండి నాకు సార్. యాక్చువల్లీ ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న మనీ ప్లాంట్ సీడ్లింగ్ ఏదైతుందో దాన్ని యూనో ఎక్కడైనా అడవిలో వదిలేసి రండి, సో దట్ అక్కడ ఏమైనా జర్మేట్ అయితే. రెండో విషయం, ఎక్కడైనా మంచిగా పెరుగుతున్న మనీ ప్లాంట్ యొక్క చిన్న కాండము తెచ్చుకోండి. తెచ్చుకొని దాన్ని లీవ్స్ అన్ని తీసేసి దాన్ని ఒక గ్లా ఒక ఒక బాటిల్ వైట్ కలర్ బాటిల్లో మీకు కనబడేటట్టు నీళ్ళు నింపేయండి. నింపి ఆ ప్లాంట్ ని సగం పెట్టండి, దాంట్లో సగం బయట ఉండాలి, సగం లోపల ఉండాలి. గ్లాస్ కింద వరకు కూడా వెళ్ళొద్దు. అండ్ వాటర్ రెగ్యులర్ గా తీసుకుండండి. అది ఎప్పుడు లోపల నల్ల కనబడొద్దండి, కాండం దగ్గర గ్రీన్ ఉండాలి ఎప్పుడు, లేదా గ్రీన్ లేదా ఏదైతే కలర్ ఉంటుందో అది చేంజ్ కావద్దు. అలా ఉంచండి, వారంలో నాకు తెలిసి ఈ చిన్నగా షూట్ అవుతుంది. ఒక నెల రెండు నెలల తర్వాత మీకు ఒక అట్లీస్ట్ ఒక 6-7 లీవ్స్ వస్తాయండి. ఆ తర్వాత మీరు దాన్ని ఎక్కడన్నా ప్లాంట్ చేసుకోవచ్చు, స్పాట్ చేసుకోవచ్చు నా ఉద్దేశం, అంటే దాని మీద మట్టిలో. కాకపోతే దానికి టెంపరేచర్ సెన్సిటివ్ అండి ఆ చెట్టు, చాలా తొందరగా ఎండిపోతుంది వేడి ఉంటే. ఓహోహో. సో మార్నింగ్ సన్ లో ఉంచి తర్వాత లోపల పెట్టేయచ్చు. యాక్చువల్ గా దాన్ని ఇండోర్ ప్లాంట్ అంటారు. నేను ఈవెన్ సూర్యరశ్మి దాని తలగం దగ్గరే పెడతాను, లోపల సెల్ఫ్ లో పెడతాను, బట్టల పక్కన లేకపోతే బాత్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. అది గ్రో అయ్యాక మొదటి నుంచి అలాగే పెట్టచ్చా సార్? మొదటి నుండి అలా పెట్టొచ్చు, కానీ చెట్టు గ్రో అయ్యాక కూడా కొన్ని రకాల చెట్లు ఏమిటాయంటే, ఈ కొన్ని కొన్ని స్పెషల్ జాతులు ఎలా ఉంటాయంటే, అది చిన్నప్పుడు చాలా చిన్న గ్రో అవుతుంది, కానీ దాని కండిషన్స్ అన్ని బాగున్నాయనుకోండి, వాటర్ కానీ మీరిచ్చే ప్రేమ ఆప్యాయత బాగుందనుకోండి, అది ఒక లీవే ఒక ప్లేట్ అంత అయిపోతుంది లీఫ్. అలాంటప్పుడు మీరు దాన్ని బయటకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది వెరీ వెల్ వ్యాలిడ్ క్వశ్చన్ టు ద సబ్జెక్ట్ అండి ఇక్కడ. నమస్తే అండి రాధా గారు, చెప్పండి. శ్రీనాథ్ రెడ్డి గారి మీ క్వశ్చన్ రాధా గారి క్వశ్చన్ తో తీసుకుంటానండి, చెప్పండి మేడం. బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్.
థ్యాంక్ యూ ఫర్ దట్. మనం పుదీనా ఎట్లా అంటే పుదీనా నీళ్ళలో కూడా పెంచుకోవచ్చా సార్, లేకపోతే మట్టిలోనే నాటాల్సి ఉంటుందా? మేడం నేను ట్రై చేసా పుదీనా నీళ్ళలో పెంచితే కింద నల్లగా అయిపోతుంది అండి, అది ఇంకా నా దగ్గర టైం లేక నేను దాన్ని కాకపోతే ఆకులు వస్తున్నాయి సార్. యాక్చువల్గా నేను కొన్న మామూలుగా మనం విశ్వసం కొన్న పుదీనకే వేర్లు ఉంటే వాటిని పెట్టాను తీసేసుకుని, చిన్న చిన్న వేర్లు ఉంటే వాటిని తప్పకుండా పెడితే వాటి నుంచి ముక్కు వస్తుంది కింద నల్లగా అయిపోతుంది. దానికి మళ్ళీ భూమిలో నాటాలా మట్టిలో నాటాలా ఎట్లా అంటే మీ అది పుదీనా నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా ఉందండి, దానికి రన్నింగ్ వాటర్ ఉండాలండి పుదీనాకి. అది ఎలాంటి చెట్టు ఎలాంటి జాతి అంటే వాటర్ లో గానీ భూమిలో గానీ ఇట్లా పేరుకుపోతుంది అనమాట పైన, లైక్ ఇప్పుడు వాటర్ లో అయినా కానీ ఎక్కడైనా కానీ అది విస్తరించే టైప్ అనమాట. అంటే దాని కింద వేర్లు ఉండాలి, రన్నింగ్ వాటర్ ఉండాలి దాన్ని. అదే మీరు మీ ఏదైతే మీరు పెట్టారో వాటరు దాంట్లో వాటర్ రోజు పుదీనాను తీసి తీస్తే చచ్చిపోతుంది అలాగనే. సో డిస్టర్బ్ కాకుండా అది రన్నింగ్ వాటర్ అయ్యేటట్టు పెట్టాలి దాన్ని. అలా వాటర్ మనము అలా చేయగలితే పెట్టొచ్చు, లేదా భూమిలో పెట్టడమే బెటర్ అండి. ఇంటెనకాల ఎక్కడైనా రెగ్యులర్ గా తడి ఉంటే చూసారా మీరు, వాటర్ పోయకుండా నార్మల్ గా తడి రెగ్యులర్ గా ఉంటది ఎక్కడన్నా కిచెన్ లో గానీ కిచెన్ వేస్ట్ పోయే దగ్గర ఎక్కడన్నా. తేమగా ఉండాలి, అది ఒకసారి సరిగ్గా అడాప్ట్ అయిపోయింది అనుకోండి మీరు కంట్రోల్ చేయలేరు, అది ఇన్వేసివ్ గా పెరుగుతుంది పుదీనా. ఇప్పుడు కింద ఇప్పుడు వేర్లు వచ్చేసారు దానికి, ఆ వేర్లు వచ్చిందని తీసుకుని మట్టిలో నాటేయమంటారా? నాటేయండి తడిగా ఉండే దగ్గర ఎప్పుడు. అది నేను అలా చేస్తే నాకు మా ఇంటి వెనకాల మొత్తం అదే పారుకుపోయింది, లాస్ట్ కి దాన్ని ఏం చేయాలి అర్థం కాక మొత్తం పీకేయాల్సి వచ్చింది అండి. అంత పరిస్థితి వచ్చింది, అంత ఇచ్చింది నేచర్ నాకు. వామాకు కూడా ఊరికే పారుకుపోతుంది మా ఇంట్లో, ఇలా చూస్తే వామాకు ఏమంటారు మింట్ వామాకు అంటున్నాను అజ్వాన్ అంటుంది కదా, అది ఎలా ఫుల్ గా ఊరికే వేస్తే ఇలా బాగా పెరిగిపోతుంది అది కూడా. నేను చేసిన పనికి మా మదర్ రోజు నాకు పుదీనా పచ్చడే పెట్టారు, అంత పెరిగిపోయింది అది. శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పండి సార్. సార్ నమస్తే, నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా ఉంది సార్, మీకు కొంచెం యాడ్ చేద్దాం. మెయిన్ ఏంటంటే సార్, మా ఇంట్లో ఒకటి వర్మీ కంపోస్ట్ ఉంది కదా, అవునండి అది చేస్తున్నాను, మా ఇంట్లో పెట్టాను ఆల్రెడీ. ఒక చిన్న ఒకటి హైదరాబాద్ లో స్టార్ట్అప్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా. మన ఇంట్లో ఉండే వేస్ట్ ఉంటుంది గ్రీన్ వేస్ట్ దెన్ ఇదంతా కూడా అందులో పెట్టేస్తే అవి కంపోస్ట్ అవుతుంది సార్ మనకి. అవునండి అవును అవును, అది వి కెన్ యూజ్ ఫర్ మన గార్డెనింగ్ కి, టెర్రస్ గార్డెనింగ్ అంత యూస్ ఉంటుంది, ఇది బాగుంటుంది సార్. మన ఎవరికైనా మీరు అది కూడా సజెస్ట్ చేయొచ్చు. లింక్ ఇవ్వండి. మీరు ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కదా, దాంట్లో పెడితే అది కాంపోస్ట్ కింద కన్వర్ట్ వర్మీ కంపోస్ట్ కాదు అనుకుంటా, వర్మీ కంపోస్ట్ మన ఇంట్లో వేస్ట్ అంతా 3 మంత్స్ వరకు అది కంపోస్ట్ అయితేనే ఉంటుంది సార్. అయిన తర్వాత మనం తీసేసి అక్కడ పెడితే కొంచెం అట్లే పెట్టాలి, నెక్స్ట్ మళ్ళీ యూజ్ చేసుకుంటుంటే అది కంపోస్ట్ అయితే ఉంటుంది. వాళ్ళు చిన్నది స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకొని చేస్తున్నారు, నేను చూశాను బాగుంది అది. అట్లనే ఇంకోటి ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక ఆయన పూనాలో ఉన్నాడు సార్, పూనాలో. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ఫార్మింగ్ గురించి, ఒక ఇప్పుడు ఎట్లా ఒక ఇంటికి ఒక డాక్టర్ ఉంటారు కదా మనకి, మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్లు ఒక ఫ్యామిలీ ఫార్మర్ లాగా ఒక కమ్యూనిటీకి ఉండి, అబ్బాయి ఇంజనీరింగ్ చదివినా కూడా వద్దు నాకు ఈ ఇంజనీరింగ్, నేను ఫార్మర్ కావాలని వాళ్ళంతా పోట్లాడినాడు. వాళ్ళ నా నుండి నువ్వు ఇంజనీర్ కావాల్సిందే అంటే లేదు లేదు అని చెప్పి వేరే వాళ్ళతో ఫామ్ లీజ్కి తీసుకొని అక్కడ ఒక ఫామ్ డెవలప్ చేసినాడు. మీరు చెప్పినట్లు ఇట్లా ఏంటి ఫార్మింగ్ పిల్లలకి నేర్పించేది, ఇట్లా ఒక 7 ఎకర్స్లో స్టార్ట్ చేసి మల్టిపుల్ క్రాప్స్ ఇవన్నీ చేశాడు. అబ్బాయి కూడా మనకి ఏదైనా కావాల్సింటే సజెషన్స్ అవన్నీ ఇస్తాడు, నేను కూడా మాట్లాడుతుంటా అప్పుడప్పుడు. నేను కూడా ఫార్మింగ్ మీద ఐఎమ్ ఆల్సో డూయింగ్ సంథింగ్ అంటే ఇట్లా చేద్దామని నాకు కూడా ఆలోచన ఉంది సార్. ఇంట్రెస్టింగ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. అండ్ అదే సార్, ఫార్మింగ్ అనేసరికి చాలా మంది మళ్ళీ దీన్ని ఎట్లా తీసుకెళ్తున్నారంటే, మనము 10 ఎకరాల్లో 20 ఎకరాల్లో చేసేయాలంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే, ఎంత చేసినా కూడా ఫస్ట్ మన కుటుంబానికి, మన ఫ్యామిలీస్కి, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి, తర్వాత మన దగ్గర వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశాక మనం తినగలిగేటట్టు ఉండాలి, వాళ్ళందరూ తినేటట్టు ఉండాలి. అండ్ ఆ తర్వాత మనము మిగిలింది ఎక్సెస్ ఇంకా దూరం కాకుండా ఇవ్వడం బెటర్. ఆయన ఏమంటాడంటే సార్, ఒక కాలనీని మనం అడాప్ట్ చేసుకునేది సమేర్, ఒక ఏరియా మనకు దగ్గరగా ఉండేది విలేజ్ ఒకటి అనుకోండి, ఐఎమ్ యువర్ ఫార్మర్, మీ ఫార్మర్, మీ ఇంటి ఫార్మర్ నేనే అని మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పి, వాళ్ళు వచ్చి దే కెన్ కమ్ అండ్ విజిట్ అవర్ ఫార్మ్,
ఎప్పుడన్నా వచ్చి చూసి వాట్ దే ఆర్ సీయింగ్ దే ఆర్ ఈటింగ్, ఏదో తినేది మనము ఎక్కడో పండించిన తినకోకుండా మనం కళ్ళతో చూసి అప్పుడప్పుడు దే ఫీల్డ్ కి వెళ్ళి సో దట్ దే హ్యావ్ ఒక ఇండ్లు మధ్యలో కట్టిండి, వాళ్ళు ఒకటే స్టే చేస్తే దే పే సంథింగ్. ఇప్పుడు మన మేడం ఒకరెవరు చెప్పారు చూడండి, పే చేసి అక్కడ ఫార్మింగ్ అని కొన్ని ఉన్నాయి కదా, అట్లనే ఇట్లా ఫార్మింగ్ ది డెవలప్ చేశాడు అబ్బాయి. హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు రండి, నేను ఐ కెన్ దే కెన్ స్టే అండ్ సీ, లేదా ఐ గివ్ అడ్వైజెస్ అని. అబ్బాయి అయితే యంగ్, ఇంకా పిల్లడు, ఇంకా పెళ్లి కూడా కాలే, అబ్బాయి కూడా ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ ఈజ్ డూయింగ్ సో మెనీ ఇన్నోవేటివ్ 40 varieties ఆఫ్ ఫ్రూట్స్ పండిస్తున్నాడు ఒక 7 acres లో. ఓహో ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్, అది చాలా బాగుంది. అబ్బాయి నెంబర్ కావాలి మీకు షేర్ చేస్తాను శ్రీనివాస్ గారికి, మీరు ఎప్పుడన్నా మాట్లాడచ్చు. ఈజ్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ చాలా ఫార్మింగ్ మీద బాగా అవగాహన ఉంది అండ్ ఈజ్ మేకింగ్ మోటివేట్, చాలా మందికి మోటివేట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్, మన సొసైటీ అలాంటి వాళ్ళే కావాలండి. అబ్బాయి ఈజ్ వెరీ ఇదే ఈ డెవలప్డ్ కమ్యూనిటీ కంపోస్ట్. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్స్ ఉంటుంది అనుకోండి, వాళ్ళు వేస్ట్ అంతా పడేయకుండా అక్కడ ఒకటి కంపోస్ట్ మీద పెట్టేసి గ్రీన్స్ మళ్ళీ వాళ్ళే అమౌంట్ అది కంపోస్ట్ అమ్ముకోవచ్చు మనం అక్కడ కమ్యూనిటీ ఒక ఒక కాలనీలా లేకపోతే. ఈజ్ మేకింగ్ కంపోస్ట్ చిన్న ఇండివిజువల్ లెవెల్లో ఇండివిజువల్ బల్క్ లో బల్క్ చేసి ఆ వేస్టేజ్ ఒక మున్సిపాలిటీ దే అడాప్టెడ్ వన్ మున్సిపాలిటీ ఆర్ సంథింగ్ చేసి ఆ ఏరియాలో ఇది చేసి దే జనరేటెడ్ ఇన్కమ్ సార్. అది కంపోస్ట్ అమ్మి మళ్ళీ డబ్బులు వచ్చినాయి సార్ వాళ్ళకి, అంటే మన ఫార్మర్స్ కమ్మి అవును సార్. నేను కూడా విన్నాను బెంగళూరులో చాలా అపార్ట్మెంట్స్ ఇది అడాప్ట్ చేసినాయి ఆల్రెడీ, వాళ్ళు వాళ్ళ వేస్ట్ మొత్తం కింద కాంపోస్ట్ చేసి దాన్ని మళ్ళీ వాళ్ళ అపార్ట్మెంట్ గార్డెనింగ్ కి లేకపోతే వాళ్ళు తీసుకోవచ్చు, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అది ఈ మధ్య చాలా మంచి ట్రెండ్ అవుతున్నాయి చిన్న చిన్నగా, దట్ ఈస్ వెల్కమింగ్ అండి. యాక్చువల్లీ ఇంకొకటి అంటే జస్ట్ మీరు ఈ ఫార్మింగ్ గురించి చెప్తున్నది, మొన్న ఒక ఆయన జస్ట్ అవే చూశాను, ఈ వెజిటబుల్ వేస్ట్ అంతా ఉంటుంది కదా అది ఇమీడియట్ గా తెచ్చి ఈ పాలీని ఆవులకి అది పెట్టి తర్వాత ఆ డంగ్ వస్తుంది అది వర్మి కంపోస్ట్ చేసి యాక్చువల్ గా అయితే మనకు ఈ ప్రాసెస్ అంతా చేసేకి 40 hours పడుతుందంట. కానీ ఈ ఈ టైం మేనేజ్మెంట్ చేయడం అంటే అక్కడ వేస్ట్ ఎప్పుడైతే కులిపోతుంది చూడండి 4 hours తర్వాత అయితే అది కులిపోతుంది, అది వేస్ట్ కులిపోకుండా ఇమీడియట్ గా తెచ్చి ఆవులకి వేయడం, ఆవులు తిన్న తర్వాత. హలో వాయిస్ కట్టండి, చెప్పండి సార్, వాయిస్ మధ్యలో కట్టండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒకటే అది ఒకటి మనం వేస్ట్ ఉంది కదా సార్, విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ రైట్ టైమ్ లో అది వేస్ట్ కాదు సార్, వెన్ వి యూజ్ ఇట్ ఎక్స్టెండెడ్ టైమ్ లో యూజ్ చేస్తేనే అది వేస్ట్ అవుతుంది. బిఫోర్ దట్ ఆ వేస్ట్ ని ఎట్లా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆయన ఎక్కడన్నా ఒక మార్కెట్ ఉంటుంది కదా మనకు వెజిటబుల్ మార్కెట్ లో, చేసిన తర్వాత ఇమీడియట్ గా పాలి అని ఆవులు రైతులు ఏం చేస్తారంటే పాలు ఇవ్వుకోకుండా వేస్ట్ ఉంటే దానిలో వాళ్ళకి బర్డన్ అయిపోయింటాయి, దానిలో తెచ్చి ఈయన ఒక చోట పెట్టుకొని అక్కడ ఈ వేస్ట్ అంతా వేసి తిన్న తర్వాత డంగు ఆ డంగును బయోగ్యాస్ చేయడం, బయోగ్యాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఎర్త్ వర్మ్స్ పెట్టి నేచురల్ గోల్డ్ ఫర్టిలైజర్ అంటారు చూడండి అది, ఇదంతా యాక్చువల్ గా నేచురల్ ప్రాసెస్ కావాలంటే ఇట్ టేక్స్ 42 days ఎంత పడుతుందంట ఇట్లా మామూలుగా ఆవు పేడ. ఇది ఇమీడియట్ చేస్తే 72 hours లో వీఆర్ గెట్టింగ్ గోల్డ్ నేచురల్ గోల్డ్. అవునండి, ఓకే ఓకే, ఈ ప్రాసెస్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నేను కూడా రీసెర్చ్ చేస్తాను దీనిపైన. మనకి నాసా ప్రిస్క్రైబ్ చేసిన ఆక్సిజన్ ప్రొడ్యూస్ ప్లాంట్స్ ఉన్నాయి కదా సార్, వాటి గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పగలరా సార్? నాకు తెలియదండి, అట్లా చూడలేదు ఎప్పుడు, అలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు నాకు. ఓకే, అంటే మామూలుగా అవి ఇంట్లో కూడా పెరుగుతాయి, దే ఆర్ వెరీ బాగా ప్రొడ్యూస్ చేస్తాయి, దే ఆర్ వెరీ గుడ్ ఫర్ ద హెల్త్ అని నేను చూసాను. నేను రీసెర్చ్ చేస్తున్నాను దాన్ని. ఓకే సార్, నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. పంపండి, యా టెలిగ్రామ్ దాంట్లో పంపండి గ్రూప్ లో. సో దట్ నమస్తే అండి, కేవి రాజు. నమస్తే బాలా, కేవి రాజు మాట్లాడుతున్నాను. ఓపెన్ సెషన్ గా ట్రీట్ చేస్తూ సుందర్ పెరుమాడి గారికి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నానండి. మొన్న వారు డాక్టర్ నాగరాజు గారు ఐ స్పెషలిస్ట్
వారితో ఇంటర్వ్యూ యూట్యూబ్లో పెట్టారు, చూశాను. చూసిన తర్వాత అది లైవ్ అనుకుని నేనేవో క్వశ్చన్స్ పంపించాను చాట్లో, అది లైవ్ కాదు, రికార్డెడ్ వచ్చింది నాకు. సుందర్ పెరుమాళ్ గారు ఉంటే వారిని క్వశ్చన్ అడుగుతున్నానండి. నాకు ఐ ప్రాబ్లం సీరియస్గా ఉంది, దానికి వారితో పర్సనల్ ఇంటర్వ్యూ సజెషన్స్ కావాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఎప్పుడు తీసుకోవచ్చు వారి దగ్గర? సుందర్ పెరుమాళ్ గారు డాక్టర్ సార్, ఆయన ఇప్పుడు ఆయన వాళ్ళ పిఏ నెంబర్ మీకు పంపిస్తాను సార్, మేనేజర్ నెంబరు, మీరు మాట్లాడచ్చు. అలాగే అండి, థ్యాంక్ యూ. ఉన్నారండి అక్కడ సుందర పెరుమాళ్. అదే సార్, మీరు ఆమెతో మాట్లాడండి సార్. ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. ఈ కాల్లో లేరండి ఆయన. లాస్ట్ క్వశ్చన్ తీసుకుందామండి. మన అనిత గారు ఎవరు అడ్మిట్ చేశారు. హలో చెప్పండి. థ్యాంక్ యూ సార్, అసలు చాలా వండర్ఫుల్ విషయాలు చెప్పారు. అంటే యాక్చువల్గా ఇది మన పూర్వకాలంలో పెద్ద చేసిన పనే. ఇప్పుడు మనం ఎక్కువగా ఎరువులు వాడేసి అన్ని మనం అంతటా మనమే మన ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాము. వండర్ఫుల్ సెక్షన్. అండ్ శ్రీనివాస్ సార్, నాకు యాక్చువల్గా నిన్న క్లాస్ ఉండింది కదా సార్, ఫ్రెండ్లీ లివింగ్, అది నేను మర్చిపోయాను క్లాసు. కొంచెం నాకు అది రికార్డ్ పంపిస్తారా సార్, గ్రూప్లో పెడతారా? హలో శ్రీనివాస్ గారు, మీరు అడ్మిట్ చేయండి. టైం పడుతుంది సార్, టైం పడుతుంది. మేము నేను పెట్టి మన గ్రూప్ లో షేర్ చేస్తాం, టైం పడుతుంది. ఓకే, థాంక్యూ సార్, థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్ ఎవ్రీవన్. థాంక్స్ అండి. ఈ రోజుతో మనం ఇది క్లోజ్ చేస్తాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ టెలిగ్రామ్ సైట్ లో పోస్ట్ చేస్తూ ఓవర్ టు శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, ఒక సజెషన్ నాది. చెప్పండి మేడం. హలో చెప్పండి మేడం. ఇది ఇలాంటి నేచర్ మీద అట్లీస్ట్ మంత్ కి ఒక్కసారి ఒక సెషన్ పెట్టాలని ఇలా రిక్వెస్ట్. విల్ ట్రై అండి, విల్ ట్రై మేడం, ష్యూర్ విల్ ట్రై అండి. అండ్ ఇంకోటి, సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలిసినప్పుడు మేబీ నెక్స్ట్ బ్యాచ్ ఉంటుందని, నెక్స్ట్ బ్యాచ్ అప్డేట్స్ ఇస్తాం. జనవరిలో ఉండబోయే 10th బ్యాచ్ అప్డేట్స్, 7 డేస్ ఉంటుంది ఈసారి. 7 డేస్ వర్క్షాప్ ఉంటుంది, సో ఆ 7 డేస్ వర్క్షాప్ అప్డేట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి.